Hi all, good evening friends. Let's wait for a while for friends to join. Yes, it's sharp 9 o'clock today. Yes. Nammadiga friends join avutunnattunnaru. Let's see. Hi all. Who's there? I can see 1, 2. Okay. Yes, 3. Yes, Bhargava, good evening. Yes, is my voice audible? నా వాయిస్ క్లియర్ గానే ఉంది అనుకుంటున్నాను. ఎస్ ఇంద్ర గారు, గుడ్ ఈవినింగ్. ఎస్, 4 పీపుల్ హావ్ జాయిన్డ్. నా వాయిస్ క్లియర్ గా ఉంది అని ఎవరైనా ఒకసారి చెప్పేస్తే విల్ కంటిన్యూ. వాయిస్ ఇస్ క్లియర్? నా వాయిస్ క్లియర్ గానే ఉందా? చక్కగా. Yes, 6 people have joined. Yes. Hello, Kamala Garu. Hi. Now voice audible ga unda? Okay. Yes, Ram Narayan Garu. Yes. Thank you, Indra Garu. Yes. There's a green signal. Yes, audible. Clear. Okay. Thank you. Thank you. So we'll begin today's session. Yes. ఎస్, సో ఈరోజు సత్సంగానికి ఎస్ దీపు, గుడ్ ఈవినింగ్. యువర్ దీప్తి, దీపు నగేటి. దీపు ఇస్ దీప్తి ఇస్ దీపు ఆర్ ఇట్ ఇస్ దీపు ఓన్లీ? దీపక్, దీపు. వాట్ ఇస్ దిస్ దీపు మీన్స్? ఓకే, సో ఆత్మ కుటుంబ సభ్యులకందరికీ ఈరోజు సత్సంగానికి స్వాగతం. స్వీట్ వాయిస్ అండ్ స్వీట్ స్మైల్, నైస్ లుకింగ్. థ్యాంక్ యూ ఇంద్ర గారు. సో ఈరోజు టాపిక్ ఏంటి? ఈరోజు మన టాపిక్ ఇస్ ఎన్లైటెన్డ్ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ అనేది మనం ఎన్నిసార్లు ఇంతకు ముందు కూడా మనం టాక్స్లో రిలేషన్షిప్స్ గురించి మనం చేసాము. చాలా వరకు టాక్స్ మనం చేసాము రిలేషన్షిప్స్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, సో మెనీ పార్ట్స్ మనం చేసాం. అయినా కానీ ఐ ఫెల్ దెర్ ఇస్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి రిలేషన్షిప్స్లో, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయని అనిపించింది. సో ఐ థాట్ మళ్ళీ ఒకసారి రిలేషన్షిప్స్ గురించి మనం రివిజన్ అనుకోండి, లేకపోతే ఇంకా రిఫ్రెష్డ్ అనుకోండి, లేకపోతే ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్ అనుకోండి, యూ నో విల్ టాక్ ఆన్ దాట్. ఓకే, ఇంకా కొద్దిగా ఫ్రెండ్స్ రావాలి, జాయిన్ అవ్వాలి. దే విల్ బీ జాయినింగ్ యాజ్ ఆన్ వెన్, నెమ్మదిగా వాళ్ళు జాయిన్ అవుతుంటారు. సో విల్ కంటిన్యూ, నాట్ ఎన్ ఇష్యూ. సో ఎన్లైటెన్డ్ రిలేషన్షిప్స్ అన్నది పాయింట్ ఫస్ట్. మనకి ఎన్లైటెన్డ్ రిలేషన్షిప్స్ అంటే, రిలేషన్షిప్స్ అంటే బంధాలు బంధుత్వాలు మనకు తెలిసిందే. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? ఎన్లైటన్మెంట్ అంటే ఎండలో లైట్ వేసుకొని కూర్చోవడమా? ఎన్లైటన్ అంటే వేర్ దేర్ ఇస్ ఫుల్ఫిల్మెంట్. ఎన్లైటన్మెంట్ అంటేనే ఒక ఫుల్ఫిల్మెంట్ ఉండడం, ఒక కంప్లీషన్ ఉండడం. ఎస్ లావణ్య, గుడ్ ఈవినింగ్. ఒక కంప్లీషన్, మనకు కంప్లీట్గా మన సెల్ఫ్లో, మన లోపల అన్ని ఏరియాస్లో, అంటే మన ఆలోచనలో, మన భావాల్లో, మన అస్తిత్వంలో, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి ఆ కంప్లీషన్ అనేది రావడం. ఓకే, దాన్నే ఎన్లైటన్మెంట్ అంటారు. ఎస్ శ్రీనివాస్ గారు, నమస్కారం. సో జనరలీ ఎన్లైటన్మెంట్ అంటే మనము సాల్వేషన్ అంటే ఒక ముక్తి,
అని అనుకుంటాం జనరలీ. ఎన్లైటన్మెంట్ అంటేనే ఒక ముక్తి అనుకుంటాము, అండ్ దానికోసమనే మనం ఎన్ని ఎన్ని చేస్తున్నా, ఎన్ని ఆలోచిస్తున్నా, ఎన్ని అర్థం చేసుకుంటున్నా, ఇట్ ఈస్ ఫర్ దాట్. కానీ ట్రూ సాల్వేషన్ అంటే అసలైన ఎన్లైటన్మెంట్, అసలైన సాల్వేషన్, ముక్తి అనేది మనకి ఎప్పుడు వస్తుంది? మన ఫుల్ఫిల్మెంట్ అంటే లైఫ్, మన జీవితం అన్ని విధాలుగా ఫుల్ఫిల్డ్గా ఉన్నప్పుడే అది కంప్లీషన్ అని ఉంటుంది. ఇట్ ఈస్ టు బి హూ యు ఆర్, అంటే మనం ఏంటి, మన తత్వం ఎలా ఉందో దాన్ని మనం పూర్తిగా గమనించి గుర్తించి ఆ తత్వ ప్రకారంగా మనం వెళ్తూ ఉన్నాము అంటే దాన్నే ఎన్లైటన్మెంట్ అంటారు. మన తత్వం మనకు పూర్తిగా అర్థమైంది, దానికి అనుసరించే మనం వెళ్తూ ఉన్నాం. ఓకే, హూ యు ఆర్ టు ఫీల్ విత్ ఇన్ యూ అంటే దానికి ఇంకా మనలో ఉన్న అసలైన తత్వం అంటే మొత్తం ప్రక్షాళన జరిగిన తర్వాత అందులో పాజిటివ్ సైడ్ తప్ప వేరే సైడ్ లేదు, వేరే ఆపోజిట్ అనేది లేదు. లేకుండా ఒకే తత్వంతో మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో అప్పుడే నాట్ యాజ్ అంటే ఏదో ఒక మన ఇన్నర్ మోస్ట్ ఎసెన్స్ అనమాట. మనం ఏదో అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ కానీ, అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ ఐడెంటిఫికేషన్స్ కానీ ఇవన్నీ ఏం లేకుండా ఒక ఇన్నర్ మోస్ట్ క్వాలిటీతో మనం ఎప్పుడైతే వెళ్తుంటామో దాన్నే మనము ట్రూ అసలైన కంప్లీషన్ అంటాం. వీఆర్ కంప్లీట్లీ హోల్. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ మనం ఏదైతే మనం సపరేట్ కాదు, మనమంతా ఏకత్వం. అంటే మనకి లేకపోతే మన మహాతత్వానికి అంటే మన పూర్ణాత్మకి, మన పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలం కాబట్టి పూర్ణాత్మకి మనకి ఏ డిఫరెన్స్ లేదు. ఇట్ ఈస్ లైక్ వీఆర్ ఇన్సపరబుల్. నేను ఆల్రెడీ నేను నిన్న టాక్లో కూడా నేను చెప్పాను, డబ్బాలో ఉప్పు రుచి చూసినా, సముద్రంలో నీళ్లలో ఉప్పు రుచి చూసినా రెండు రుచులు ఒకేలా ఉంటాయి, అందులో డిఫరెన్స్ ఉండదు. ఓకే, నా లోపల నా తత్వాన్ని నేను తెలుసుకున్నా, నా పూర్ణాత్మను తెలుసుకున్నా ఒకటే, రెండిట్లో ఏ డిఫరెన్స్ ఉండదు, ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్. సో వీఆర్ పార్ట్ ఆఫ్ దట్. అంటే మనం ఆ టైమ్లెస్ అంటే టైం లేని, ఫామ్ లేని, బియాండ్ టైమ్, బియాండ్ ఫామ్లో ఏదైతే తత్వం ఉందో, మహాతత్వం ఏదైతే ఉందో, ఆ మహాతత్వాల్లో ఉన్న భాగమే మనము. సో మనం చాలా వరకు మన అంటే మనకు ఒక భయం కానీ, లేకపోతే ఒక సఫరింగ్ కానీ, ఒక పెయిన్ కానీ, ఒక ఇన్సెక్యూరిటీ కానీ, ఒక ఇన్సఫిషియన్సీ కానీ, ఒకటి వెల్త్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఏమీ లేకుండా మోర్ అంటే మనం అన్ని ఏదైతే మనం కావాలనుకుంటున్నామో, ఏదైతే నీడ్ ఉందో, ఏదైతే మనం క్లింగ్ చేస్తున్నామో, ఒకటి మనకు కావాలి ఇవన్నీ అలా అనుకుంటున్నామో, అవన్నీ ఏమీ లేకుండా మనకు జరుగుతుంది ఆ స్టేజ్ అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ కంపల్సివ్ థింకింగ్, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా కదా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇవన్నిటికీ విపరీతంగా ఉంటాం. అంటే బియాండ్ ఆల్ యువర్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ సైకలాజికల్ నీడ్స్, మన మానసిక అవసరాలు ఏదైతే ఉన్నాయో, శారీరక అవసరాలు, మానసిక అవసరాలు ఏవైతే ఉన్నాయో, అవన్నిటికీ అతీతంగా వెళ్ళడం అనేది మన కంప్లీషన్. అన్నిటి అతీతంగా మన అంటే అంతరంగంలో మనం ఆ స్టేట్లోకి వెళ్ళి ఇన్నర్ మోస్ట్ ఎసెన్స్ అనమాట, బ్యూటిఫుల్ ఎసెన్స్. ఆ ఎసెన్స్ని మనం ఎప్పుడైతే ఇప్పుడు మన పైనుంచి మనం వెళ్తూ ఉంటే డీపర్ లెవెల్లో వెళ్తున్నంత వరకు మన కాన్షియస్ మైండ్, మన సబ్ కాన్షియస్ మైండ్, మన సూపర్ కాన్షియస్ మైండ్, ఇలా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన ఆలోచనలు, మన భావాలు ఇవే స్ట్రైక్ అవుతూ ఉంటాం. ఈ లేయర్స్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇన్నర్ మోస్ట్ ఎసెన్స్ అనేది ఉంటుంది, దట్స్ వెరీ బ్యూటిఫుల్. అందులో ఆలోచనలు లేవు, భావాలు లేవు, అనుభవాలు లేవు, మనము అనే ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ కూడా లేదు. ఓకే, ఆ ఇన్నర్ మోస్ట్ క్వాలిటీ ఎప్పుడైతే వెళ్తామో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బియాండ్. అంటే యూ కెన్ థింక్ యూ కెన్ గెట్ దేర్, అంటే మనం అనుకుంటాం అక్కడ వరకు చేరొచ్చులే, ధ్యానంలో కూర్చొని మనలో మనం ప్రయాణం చేస్తే చేసుకోవచ్చు, మనం చేరొచ్చులే అని అనుకుంటాం. కానీ అది ఆ ప్రస్తుతం ఆ మూమెంట్లో ఉంటేనే మనం చేరగలుగుతాము. మనం ఎక్కడో ఉండి ఇక్కడ మన లోపలికి చేరాలంటే అవ్వదు. ఇప్పుడు మనం ధ్యానం చేయాలని మనం కళ్ళు మూసుకొని కూర్చున్నాం, కానీ ఏదో ఆలోచిస్తూనే ఉన్నాం, ఆలోచన వెళ్తూనే ఉన్నాం. ఓకే, మన ఇన్నర్ మోస్ట్ ఎసెన్స్కి మనం రీచ్ అవ్వలేము. మైండ్ లేయర్స్ నుంచే మనం వెళ్తూ ఉంటాం, ఇన్నర్ మోస్ట్ లేయర్కి మనం వెళ్ళలేము. ఇన్నర్ మోస్ట్కి లేయర్కి ఎప్పుడైతే వెళ్తున్నామో యువర్ గెట్ అంటే మనకి ఎప్పుడైతే ఆ ఇన్నర్ మోస్ట్ ఎసెన్స్ మనం కనెక్ట్ అవ్వాలి అంటే అది ఈ ప్రస్తుతం ఈ మూమెంట్లోనే మనం అవ్వగలం. దిస్ మూమెంట్ వీ హ్యావ్ టు డిసైడ్, ఇప్పుడు దిస్ మూమెంట్ యూ హ్యావ్ టు బి హియర్ అండ్ నౌ. ఈ మూమెంట్లో మాత్రమే మనం ఇక్కడే ఇలా ఇప్పుడే ఉండగలుగుతాము. వేరే మూమెంట్ వెళ్ళిపోయిందంటే ఎవ్రీ మూమెంట్ కీప్స్ ఆన్ చేంజింగ్, జరిగిపోయిన మూమెంట్లో మనం ఈ మూమెంట్కి రాలేము. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. నౌ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నౌ అంటే ఈ ప్రస్తుత క్షణం అనేది, ప్రస్తుత నిమిషం ఏదైతే ఉందో, ప్రస్తుత నిమిషం కానీ ప్రస్తుత క్షణం కానీ ఏదైతే ఉందో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్.
దాని నుంచే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నా, వెనక గురించి మాట్లాడుతున్నాం, జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడతాం, లేదా రాబోయే విషయాల గురించి మాట్లాడుతుంటాం, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళు జరిగిపోయిన విషయాలు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్, వాళ్ళకి బాధ అనిపించో, ఏదో అనిపించి, ఏదో చెప్పాలనో, ఎక్స్ప్రెస్ చేయాలనో, ఏదో ఉండి వాళ్ళు మొత్తం నిన్నటి విషయాలు మాట్లాడుతున్నారనుకోండి, అంటే జరిగిపోయిన విషయాలు మాట్లాడుతున్నారనుకోండి, మన చేతుల్లో ఉంది, మనం అవి కూర్చొని విని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు అంటే నేను కూడా అనాల్సి వచ్చిందంటే ఆర్గ్యుమెంట్స్ లో వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఆల్వేస్ బీ సెన్సిబుల్ ఇనఫ్. ఓకే, మనం సెన్సిబుల్ ఇనఫ్ ఉండి మనం ఎప్పుడైతే ఓకే ఈ మూమెంట్కి వచ్చేస్తామో, అది అప్పుడు జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుతున్నారు, ఈ మూమెంట్ గురించి మాట్లాడట్లేదు అని ఎప్పుడైతే మనం క్లారిటీతో ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో యూ కెన్ అక్కడెక్కడో ఉండి మనం ఈ మూమెంట్కి రావాలంటే రాలేము, ఈ మూమెంట్లో ఈ క్షణంలో ఉంటేనే మనం ఈ మూమెంట్లోంచి రాగలుగుతాం. ఆ సైలెన్స్, ఆ ఇన్నర్ మోస్ట్ అక్సెప్టెన్స్, ఆ సరెండర్, నిన్న మనం సరెండర్ ఏదైతే మాట్లాడుకున్నామో ఆ సరెండర్ స్టేట్కి మనం వెళ్ళగలుగుతాం. ఓకే, సో రిలేషన్షిప్స్ అంటేనే బీయింగ్ ఇన్ దట్ మూమెంట్ నౌ, ఎన్లైటెన్డ్ రిలేషన్షిప్స్ అంటే మనం ఒక బంధంలో ఒక పరిపూర్ణత రావాలి అంటే ఎక్కడో వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఒక మనిషి వెళ్తున్నా మనం ఉన్న చోటే ఉంటే వాళ్ళు ఎంత వెళ్ళినా ఒక్కళ్ళే వెళ్తారు, మళ్ళీ తర్వాత వాళ్లే రిటర్న్ వచ్చేస్తారు. ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒక మనిషి సైలెంట్గా ఉండి ఇంకో మనిషి మాట్లాడుతున్నారు అనుకోండి, ఎంతసేపు మాట్లాడతారు? ఒకసారి మాట్లాడతారు, ఒకసారి అలాగే అవుతుంది, గంటలు గంటలు అలాగే మాట్లాడతారు. మళ్ళీ మాట్లాడుతున్నాం, మళ్ళీ మొదలు పెట్టాం, మళ్ళీ అలాగే గంటలు గంటలు మాట్లాడుతున్నారు. మూడోసారి మొదలు పెట్టాం, నాలుగోసారి మొదలు పెట్టాం, ఐదోసారి వాళ్ళే సైలెంట్గా ఉంటారు. అసలు అన్నిసార్లు కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఈ మూమెంట్లో ఉన్నాం కాబట్టి. మనం ఈ మూమెంట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి, వాట్ నౌ, అప్పుడే ఆ ఎన్లైటన్మెంట్ అంటే ఆ బంధాల్లో ఒక కంప్లీషన్ అనేది ఉంటుంది మనకి. ఓకే, నౌ లెట్ అస్ అండర్స్టాండ్ బంధాల్లో, రిలేషన్షిప్స్లో ఒక లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఓకే, అంటే ప్రేమ బంధాలు కావచ్చు, లేకపోతే కోపం వచ్చే, కోపం తెచ్చుకునే ద్వేషం సంబంధించిన బంధాలే కావచ్చు. ఓకే, ఎలాంటి రెండు రకాల బంధాలు ఉంటాయి మనకి, ఇది కూడా ఉంటాయి, అవి కూడా ఉంటాయి. ఓకే, అన్లెస్, ఇప్పుడు మనం అన్లెస్ అండ్ అంటిల్ మనం ఆ ఇన్నర్ మోస్ట్ ఎసెన్స్ మనది ఏదైతే ఉందో, అంటే ఆ ఫ్రీక్వెన్సీకి మనం ఎప్పుడైతే రీచ్ అవ్వగలుగుతామో, రీచ్ అయినప్పుడే మనకు ఆ బంధంలో, ఎనీ బంధం, ఏ బంధం అయినా కానీ, అది తల్లి పిల్లలకే కావచ్చు, భార్య భర్తలకే కావచ్చు, ఒక ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కే కావచ్చు, ఇద్దరు అన్నా చెల్లెలకి అక్కతమ్ముళ్ళకే కావచ్చు, ఎవరికైనా సరే ఇద్దరు మనుషుల బంధాల్లో అద్భుతమైన ఫ్రెండ్షిప్ అనేది రావాలి అంటే ఈ మూమెంట్లోనే ఉండాలి, ఆ యాక్సెస్ అనేది ఉండాలి. ఆ డీపర్ లెవెల్లో మనకి యాక్సెస్ అనేది రావాలి, డీపర్ లేయర్లో మనం ఆ బంధాన్ని మనం ఎలా చూస్తున్నామో, ఆ మూమెంట్లో ఉంటున్నామా లేదా, ఆర్ వి దేర్ ఇన్ దాట్ మూమెంట్ ఆర్ నాట్. ఓకే, సో ప్రతి రిలేషన్షిప్, చాలా వరకు మనం చూస్తున్న, ఇప్పటిదాకా చూస్తున్న బంధాలన్నీ కూడా మనకి ఎంతసేపు ఇటు వెళ్ళామా అటు వెళ్ళామా, ఎప్పుడు మనకి అందులో ఏదో ఒక ఫ్లా కనిపించడమో, లేకపోతే ఒక డిస్ఫంక్షన్ కనిపించడమో, ఫంక్షన్ సరిగ్గా చేయలేకపోవడమో, ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఓకే, సో ఎప్పుడు కూడా అవే కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. నో దేమేసి కొన్ని రోజులు ఇద్దరు మనుషులు కలిసారంటే కొన్ని రోజులు చాలా అద్భుతంగా ఉంటారు, వాళ్ళిద్దరు లవర్సే కానివ్వండి, భార్య భర్తలే కానివ్వండి, కొద్ది రోజులు చాలా అద్భుతంగా ఉంటారు, ఎందుకంటే అప్పుడప్పుడే ప్రేమ పుట్టింది కదా, ప్రేమ అనే ఫీలింగ్లోకి వచ్చాం కదా, సో ఇట్ ఈస్ వెరీ నైస్, చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంటారు, బికాస్ యు ఆర్ ఇన్ లవ్. సో ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏ ఫ్లాస్ కనిపించట్లేదు, ఏ అవగుణాలు కనిపించట్లేదు, ఏమి కనిపించట్లేదు. కానీ ఎప్పుడైతే అది డిఫరెంట్గా డిస్టర్బ్డ్ అయి మొదలైందో, ఎప్పుడైతే ఆ ప్రేమకి ఎప్పుడైతే ఆ నల్ల మబ్బులు కమ్ముకోవడం మొదలు పెట్టాయో, అప్పుడు ఆర్గ్యుమెంట్స్ కానీ, కాన్ఫ్లిక్ట్స్ కానీ, డిస్సాటిస్ఫాక్షన్స్ కానీ, ఓకే ఒక ఇమోషనల్ వయలెన్సే కావచ్చు, ఫిజికల్ వయలెన్సే కావచ్చు, ఏదైనా రావచ్చు. కొంతమంది ఫిజికల్గా కూడా కొట్టుకుంటారు. అప్పటిదాకా పెళ్ళైన సంవత్సరం బాగానే ఉన్నారు, ఒక ఆరు నెలలు సంవత్సరం అయిందంటే మొదలైంది, గొడవలన్నీ మొదలైతాయి. ఫస్ట్లో ప్రేమలో ఉన్నాము అని అపోహలో ఉన్నారు, ఆ బంధానికి ఇంకా అసలైన ప్రేమ పుట్టనే లేదు. ఓకే, సో ఇప్పుడు ద నెగటివ్ సైడ్ ఏంటి, ఆ అట్లాంటి బంధాల్లో నెగటివ్ సైడ్ ఏంటి, మోర్ రికగ్నైజబుల్. నెగటివ్ సైడ్ని చాలా ఈజీగా మనం రికగ్నైజ్ చేయగలుగుతాం, మనం చాలా తొందరగా కనిపెట్టగలుగుతాం నెగటివ్ సైడ్ని, ఎందుకంటే అందులో పొజెసివ్నెస్ ఉంటుంది, జెలసీ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది, విత్డ్రావల్ ఉంటుంది, నీడ్ టు బి రైట్, అంటే నేనే కరెక్ట్ అనే ఒక అవసరం ఉంటుంది,
ఎప్పుడు కూడా అవసరంతో ఉంటాం, నేనే రైట్ నేనే రైట్ అని. ఒక ఇన్సెన్సిటివిటీ ఉంటుంది, ఒక ఇమోషనల్ డిమాండ్స్ ఉంటాయి, ఇమోషనల్ గా డిమాండ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఆ మాత్రం నా కోసం చేయలేవా, ఇదా నీకు నీకున్న ప్రేమ, నా మీద ఉన్న ప్రేమ, ఇదేనా నువ్వు చూపించేది, ఇదేనా నువ్వు భార్య పట్ల నీకున్న ఇది, లేదా భర్త పట్ల ఉండాల్సిన గౌరవం నీకు ఇదేనా, ఇవన్నీ ఇమోషనల్ డిమాండ్స్. ఇవన్నీ అన్నెసెసరీ, యూజ్లెస్ టైం వేస్ట్. ఓకే, మన ఎందుకంటే మనకి ఇన్నర్ మోస్ట్ లో రూట్స్ లోకి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఇవన్నీ డ్రామా ఆడుకోవడానికి మాత్రం మనకు చాలా టైం ఉంది. రిలేషన్షిప్స్ ని అందంగా మార్చాలి అంటే ఇది లేదా అది లేదా, నీకు ఇది లేదా నాకు ఇది లేదా అని మాట్లాడుకోవడంలోనే టైం అంతా వెళ్ళిపోతుంది. ఓకే, ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్. నేను లాస్ట్ ఒక ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 25-30 ఇయర్స్ నుంచి నేను ఈ ప్రొఫెషన్ లో ఉన్నాను, కౌన్సిలింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు చెప్పినా మీ ప్రాబ్లం ఏంటి అంటే వెనక్కి వెళ్తారు, కానీ ఈ మూమెంట్ లో ఏం చేయాలి అని మాట్లాడరు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అని మాట్లాడరు ఎప్పుడు కూడా. అప్పుడు అంటే ప్రస్తుతం సిచ్యువేషన్ అర్థం కావాలంటే వెనకది చెప్పాలి కదండి అంటారు. అవసరమే లేదు, వెనకాల ఏం జరిగి ఉంటుంది, ఇంతకంటే ఇంకేం జరగదు. ఓకే, సో ఆ పాయింట్ ఎలా ఉంటుందంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ అ థింగ్ దట్ టైమ్ దట్ హ్యాస్ హ్యాపెండ్, దట్ టైమ్ దిస్ హ్యాస్ హ్యాపెండ్, అప్పుడు ఆ టైంలో నేను అక్కడ ఉన్నప్పుడు ఇలా మేము కలుసున్నప్పుడు ఇలా 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 చేశారు, నేను భరించి 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 మెహర్బానీ చేశారు. దే గివ్ అప్. మనం మనకి మనం ఎట్లాంటి ఫీలింగ్స్ పెట్టుకుంటామంటే పలాని మనిషిని మనిషితో ఉండి మనం చాలా ఎంతో సింపతి ఎంతో గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం వీళ్ళతో, మేము కాగా ఉంటున్నాం ఇంకోళ్ళు అయితే ఉండలేరు అన్న ఎక్స్ప్రెషన్ పెడతాం. ఎందుకు అంత మెహర్బానీ ఎందుకు? వై దేర్ వాజ్ సో మచ్ నీడ్ ఫర్ యూ టు బీ విత్ ద పర్సన్ హూమ్ యూ డోంట్ ఈవెన్ లైక్. ఒక మనిషి మనకు నచ్చలేదు అన్నప్పుడు ఆ మనిషి మన దగ్గర ఉండాలి అన్న కంపల్షన్ ఎందుకు? పాయింట్స్ మనకు అవసరం లేదు, మనం కొట్లాడాలి ఎందుకంటే మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి. వీ ఫైట్ బికాస్ వీ వాంట్ ఎంటర్టైన్, వీ వాంట్ గెట్ ఎంటర్టైన్, వీ వాంట్ డ్రామా. అది నెగిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ ప్రతి మనిషిలో రెండు ఆపోజిట్స్ ఉంటాయి. ఈ ఆపోజిట్స్ నల్లిఫై అయిపోయి పాజిటివ్ సైడ్, సింగిల్ పాజిటివ్ సైడ్ లోకి వచ్చేంత వరకు ఎనీ రిలేషన్షిప్స్ ఇలాగే ఉంటాయి. మాది మాత్రమే ఇలాగే ఉంది, అందరూ బాగానే ఉన్నారు, మా బంధం ఏంటో ఇలా ఉంది అని అనుకోవడానికి ఏం లేదు, అన్నీ ఇలాగే ఉంటాయి. ఓకే, వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్. నౌ వాట్ ఈస్ ద పాజిటివ్ సైడ్? నెగిటివ్ సైడ్ ఉన్నప్పుడు ఇది పరిస్థితి, ఆర్గ్యుమెంట్స్, ఇమోషనల్ డిమాండ్స్, జడ్జింగ్ కానీ, బ్లేమ్స్ కానీ, బ్లేమ్ గేమ్స్ కానీ, లేకపోతే ఒక అర్జ్ టు ఆర్గ్యూ, ఆర్గ్యూ చేయాలని ఒక అర్జ్ ఉంటుంది లోపల. అర్జెంట్గా ఆలోచన వస్తుంది, ఒక ఆలోచన సైలెంట్గా పడుకొని ఉంటాం, ఏదో ఆలోచన వస్తుంది, అర్జెంట్గా ఇప్పుడు అది చెప్పాలి, ఆర్గ్యూ చేయాలన్న ఆలోచన కూడా మనకు వస్తూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఎందుకు? అన్కాన్షియస్గా మనం రివెంజ్ తీసుకోవాలన్న ప్లానింగ్లోకి వెళ్తూ ఉంటాం మనకు తెలియకుండానే. ఓకే, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే గతంలో ఏదో ఒక బాధ, ఒక బంధంలో ఏదో ఒక బాధ, ఏదో ఒక విషయంలో మనం మన పేరెంట్స్లో ఏదో ఒక విషయంలో బాధపడడం, వాళ్ళ బంధాల్లో ఎక్కడో బాధపడడం చూస్తుంటాం, మన పేరెంట్స్ని కానీ లేకపోతే ఇంకేదన్నా ఇష్యూస్లో కానీ మన మైండ్లో బాగా కూర్చుండిపోయింది. సో దాన్ని, ఆ పిక్చర్ని ఏదైతే మైండ్లో మనకు ఆ పిక్చర్ కూర్చుండిపోయిందో దాన్ని మన లైఫ్లో రన్ చేస్తూ ఉంటాం. మన లైఫ్లో యాక్చువల్కి మన లైఫ్కి దానికి సంబంధం లేదు, కానీ రన్ చేస్తున్నాం. ఎందుకు? అప్పుడు ఎప్పుడో చూసినప్పుడు అది మనకు బాగా గుర్తుండిపోయింది, ఆ మెమరీ గుర్తుండిపోయింది. సో దిస్ ఇస్ ఆల్ ద నెగిటివ్ షేడ్స్. అంటే నెగిటివ్ షేడ్స్ అంటే ఇట్ విల్ టేక్ ఈ పాయింట్స్ అన్ని కూడా ఆ రిలేషన్షిప్స్ ని ఎక్కడికి తీసుకెళ్ళవు, ఇట్ విల్ టేక్ నో వేర్, రైట్? నౌ వాట్ అబౌట్ ద పాజిటివ్ సైడ్? పాజిటివ్ సైడ్ ఉన్నప్పుడు వెన్ యు ఆర్ ఇన్ లవ్ విత్ యువర్ పార్ట్నర్, అంటే మనం ఆ బంధంలో ఇంకో మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మనిషితో మనం ప్రేమతో ఉన్నప్పుడు ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టేట్. సడన్ గా మన ఎగ్జిస్టెన్స్ కి, మనం ఉన్నాము అన్న ఉనికికి ఒక మీనింగ్ వచ్చింది. సడన్ గా ఎవరికో మనం అవసరం అయిపోయాం. ఓకే, ఎవరికో మనం ఎవరి జీవితంలోనో మనం సడన్ గా స్పెషల్ అయిపోయాం. ఓకే, మనకు వాళ్ళు కానీ వాళ్ళు మనకు స్పెషల్ అయ్యారు, వాళ్ళకి మనం స్పెషల్ అయ్యాం. సో బోత్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. ఆ ఫీలింగ్ ఎంత ఇంటెన్స్ గా ఉంటుంది అంటే ఆ టైంలో ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు విడిపోవాల్సిన పరిస్థితి వస్తాయి. ఒకళ్ళొకళ్ళు ఏడ్చుకోవడం సినిమాలు మనం చూస్తూనే ఉంటాం, అంతా భ్రాంతి అయినా ఇవన్నీ సాంగ్స్, ఇలాంటివన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి, ఇవన్నీ పాటలు కూడా మనం పాడుకుంటూ ఉంటాం. ఓకే, ఒక మనిషిని మనం ఎంతగా ప్రేమించి అదే మనిషిని మనం ద్వేషించగలుగుతామా? ద్వేషించగలుగుతున్నాము అంటే అది యాక్చువల్గా అసలు ఫస్ట్ మొదలైంది ప్రేమనేనా? మనం గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరిలో ఏ ఒక్కరికి వచ్చినా లేదా ఇద్దరికి వచ్చినా ఇద్దరు ఆలోచించాల్సిన విషయం ఏది?
మనం ఇక్కడ పాయింట్ అనుకోకూడదు, వాళ్ళు అలా మొదలు పెట్టారు కాబట్టి నాకు ఇది మొదలైంది అని అనుకోకూడదు. దట్ ఈస్ అ రాంగ్ వే. అంటే మన మన తప్పుల్ని అవతల వాళ్ళ మీద వేసేస్తున్నామని అర్థం. ఒక బంధం బాగుండాలి, ఆ బంధంలో ఈ మనిషితో నేను జీవితకాలం చక్కగా హ్యాపీగా ఉండాలి అనుకుంటే మనం ఈ మూమెంట్ లోనే ఉండాలి. ఏ పూటకి ఆ పూట నవ్ వాట్ అనుకుంటూ వెళ్ళిపోవాలి. నిన్న కూడా ఒక పాయింట్ చెప్పాను, నవ్ వాట్ అనుకో, సరెండర్ అంటే అదేదో వాళ్ళ తప్పులకి తలం చేసేసి కాంప్రమైజ్ అయిపోయి ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏంటి, అవును అప్పుడు జరిగింది, ఓకే అప్పుడు అది జరిగింది, అది కరెక్ట్ అనిపించట్లేదా, ఓకే విల్ నాట్ డూ ఇట్, ఇంకా ఎప్పుడు కూడా జరగదు. అండ్ ఇట్ ఇస్ అ ప్రామిస్, మనతో మన నిజాయితీగా ఒక కమిట్మెంట్ మనమే తీసుకుంటున్నాం. అప్పుడు ఏదో పాయింట్ కవర్ చేయాలి కదా అని చెప్పేసి మళ్ళీ మామూలుగా మనలాగానే సారీలు చెప్తూనే ఉన్నాం, మళ్ళీ మనం తంతూనే ఉన్నాం. దిస్ ఇస్ నాట్ ఎ చేంజ్, దిస్ ఇస్ నాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, దిస్ ఇస్ నాట్ ఎ రియలైజేషన్, దిస్ ఇస్ నాట్ యాక్చువలైజేషన్, దిస్ ఇస్ నాట్ లవ్. ఓకే, ప్రేమ అంటే ఒక్కసారి సారీ, ఎప్పుడైనా ఒక బంధాల్లో ఇద్దరు మనుషుల మధ్యలో ఒకసారి సారీ అని వచ్చింది అంటే సీ టు ఇట్ ఇట్ నెవర్ రిపీట్స్ అగైన్, అది ఎప్పటికీ రిపీట్ అవ్వకూడదు. ఓకే, కొంతమంది ఎంత ఎంత ఇంటెలిజెంట్ ఉంటారు అంటే అవతల వాళ్ళ చేత ఏదో ఏదో విధంగా ఇమోషనల్గా ప్లాన్ చేసో మ్యానిపులేట్ చేసో ఏదో చేసి సారీ చెప్పిస్తారు. దాని తర్వాత వీళ్ళు మాత్రం అలాగే మారకుండా అలాగే కంటిన్యూ ఉంటారు. నువ్వు సారీ చెప్పావు కదా మళ్ళీ అలా ఎందుకు చేస్తున్నావు అంటారు. ఓకే, బంధం బాగుండాలి అంటే ఇద్దరిలో అనిజాయితీ ఉండాలి, ఇద్దరు మనుషులు బాగుండాలి, రిలేషన్షిప్ బాగుండాలి అంటే ఇద్దరిలో నిజాయితీ ఉండాలి. ఏ ఒక్కళ్ళు నిజాయితీ పోయినా ఆ బంధం నిలబడదు. ఇట్ ఈస్ అబౌట్ టూ పీపుల్ ఆల్ టుగెదర్. ఓకే, నౌ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు ఇలా అవుతున్నాయి? ఒకప్పుడే ప్రేమగా ఉన్న రిలేషన్షిప్ అప్పుడే ద్వేషంగా రిలేషన్షిప్గా హేట్ రిలేషన్షిప్గా మారుతూ ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అడిక్షన్స్, ఒకళ్ళొకళ్ళకి ఆ మనది ఏదైతే ఇన్కంప్లీషన్స్ ఉన్నాయో, మనం వీ నీడ్ టు బీ లవ్డ్, నీడ్ టు బీ లవ్డ్, నీడ్ టు బీ స్పెషల్, నీడ్ టు ఫీల్ స్పెషల్ అని ఏవైతే ఆ నీడ్స్ ఉన్నాయో, ఆ నీడ్స్ ఎప్పుడైతే తీరుతున్నాయో మనకంటే సైకలాజికల్ నీడ్స్, దీస్ ఆర్ ఇమోషనల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్ ఉండదు, ఇమోషనల్ నీడ్స్ ఉంటాయి. ఇమోషనల్ నీడ్స్ ఎక్కడైతే మనకు తీరుతున్నాయో కంపల్సరీగా ఆ రిలేషన్లో మనం అడిక్టివ్ అయిపోతాం. ఓకే, ఇమోషనల్ నీడ్స్ తీరుతున్నాయంటే ఆటోమేటిక్గా ఆ రిలేషన్తో మనం అడిక్షన్లో వచ్చేస్తాం. అడిక్ట్ అయ్యాము అని అంటేనే నెక్స్ట్ మన క్లింగింగ్ అనేది వస్తుంది. క్లింగింగ్ అంటే పట్టుకొని వేలాడుతూ ఉంటాం, ఆ మనిషిని పట్టుకొని ఈజీగా మనం వేలాడుతూ ఉంటాం. మనం మనకేమి కూడా ఏ పాయింట్ అనేది ఉండదు, మనం ఆ మనిషి లేకపోతే ఇంకేమో అయిపోతుంది. మనం దాన్ని మాస్క్ ఎలా పెడతామో అంటే మనం ఈ మనిషి లేకపోతే నేను బతకలేను, ఈ మనిషి అంటే నాకు ఎంత ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఉంది కాబట్టి నేను ఎంతో వెయిట్ చేస్తున్నాను, ఎంతో కాంప్రమైజ్ చేస్తున్నాను, ఎంతో ఎదురు చూస్తున్నాను అని మనల్ని మనమే ముసుకేసుకుని కూర్చుంటాం. ఇట్ ఈస్ అడిక్షన్. మన ఇమోషనల్ నీడ్స్ తీరుతున్నాయి ఈ మనుషుల వల్ల, మనకి ఇమోషనల్ నీడ్స్ అవసరాలు తీరుతున్నాయి కాబట్టి మనకు ఆ మనిషి కావాలి. ప్రేమ ఉంది కాబట్టి మనిషి కావట్లేదు, మనకు ఆ ఇమోషనల్ నీడ్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆ మనిషి కావాలి. ఓకే, సో అందుకు కూడా మనం ఇలాంటివన్నీ కూడా మనం చేస్తుంటాం. నౌ వాట్ ఈస్ దిస్ అడిక్షన్? అసలు ఈ అడిక్షన్ ఏంటి, ఈ అడిక్షన్స్ ఎందుకు ఉన్నాయి, యాక్చువల్లీ సెర్చ్ ఎందుకు, మనం ఏం వెతుకుతున్నాం? ఈ అడిక్షన్ అంటే ఒక విషయం కావాలి అన్న ఫోర్స్ మనకు ఎందుకు ఉంది, ఒక మనిషి కావాలి లేకపోతే ఆ మనిషిలో ఆ తత్వం కావాలి, ఇలా చూడాలనుకుంటున్నాను ఆ మనిషిని అన్న ఫోర్స్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది? బికాజ్ వీ వాంట్ టు ఫీల్ కంప్లీట్. మనం ఒక ఇద్దరు పార్ట్నర్స్ అంటే ఇద్దరు బంధంలో ఇద్దరు ఉన్నారు అని అంటే, ఇద్దరు మనుషులు ఉన్నారు అంటే, ఇట్ ఈస్ బికాస్ ద ఫెమినైన్ అండ్ ద మాస్కులైన్ ఆస్పెక్ట్ విత్ ఇన్ అవర్ సెల్స్. మనలోనే స్త్రీతత్వము పురుషతత్వం రెండూ ఉన్నాయి. ఆ కంప్లీషన్ కోసమనే మనకి ఒక స్త్రీ పురుషులు అనేది దగ్గర అవడం కానీ, లేకపోతే వాళ్ళు పెళ్లిళ్ళు అవ్వడం కానీ, వాళ్ళు పార్ట్నర్స్గా ఉండడం కానీ, బంధాల్లో ఉండడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ బంధానికి అంత ఇంపార్టెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, సో టు బికమ్ అడిక్టెడ్, అండ్ అసలు మనం ఫస్ట్ ఇంకొక మనిషికి అడిక్ట్ ఎందుకు అవ్వాలి, వాట్ ఈస్ ద రీజన్? మనలోనే స్త్రీతత్వము మనలోనే పురుషతత్వం ఉన్నప్పుడు ఇంకో మనిషికి మనం అసలు యాక్చువల్గా అడిక్ట్ ఎందుకు అవ్వాలి? అడిక్ట్ ఎందుకు అవ్వాలంటే టు ద రూట్ ఆఫ్ దిస్ ఫిజికల్ అర్జ్ ఈజ్ యాక్చువల్లీ అ స్పిరిచువల్ వన్. మనకి ఎప్పుడైతే మనకి ఈ ఫిజికల్ అర్జ్ ఎప్పుడైతే ఉంటుందో, నాకు ఆ మనిషి కావాలి అన్న స్పిరిచువల్ మన అర్జ్ ఎప్పుడైతే ఉంటుందో, ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ బికాస్ మన లోపలున్న స్త్రీతత్వంలోకి పురుషతత్వం రెండు తత్వాలు కలవాలి కాబట్టి ఈ అర్జ్ ఉంది. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ వన్. కానీ మనకి మన జర్నీలో చిన్నప్పటి నుంచి మనకు స్పిరిచువల్ ఆధ్యాత్మికత అనేది మనకు చెప్పలేదు, మనకు తెలియదు. పెళ్ళిడి వయసు వచ్చింది, ఈ అబ్బాయికి పెళ్లి చేయాలి లేదా ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి.
ఓకే, అసలు పెళ్ళి అంటే ఏంటి, వాళ్ళ కమిట్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఒకళ్ళొకళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాంటి ఇష్యూస్ వస్తే ఏం చేయాలి, ఓకే, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళ లోపాలని కూడా స్వీకరించుకునేలా ఉండాలి. ఓకే, కొంతమందికి ఫిజికల్గా లోపం ఉండొచ్చు. ఓకే, కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పిల్లలు పుట్టరు, బాడీలో ఏదో డిఫెక్ట్ ఉంటుంది, బాడీలో ఏదో ఉంటుంది, పిల్లలు పుట్టరు అన్న పాయింట్ ఉంటుంది, దాన్ని కూడా స్వీకరించాలి. పిల్లలు లేకపోయినా నేను నిన్ను చూసుకుంటున్నాను, నిన్ను వదలకుండా ఉంటున్నాను కదా అని పాయింట్ అనడం మాత్రం తప్పు. ఓకే, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆ డ్యువాలిటీ ఎందుకు ఉంటుందో అంటే, మనం ఆ కంప్లీషన్లోకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి. దెర్ ఇస్ అన్ అర్జ్, మన లోపల ఆ అర్జ్ ఉంటుంది, మన లోపల ఆ కంప్లీషన్, మన లోపల ఉన్న పూర్ణత్వానికి మనం లీనమైపోవాలి అన్న అర్జ్ ఉంటుంది కాబట్టే మనకు ఒక మనిషితో బంధం అనేది మనకు లైఫ్లో అవసరం వస్తుంది. సో ఫిజికల్ సెక్స్ ఇస్ అ కామన్ థింగ్, ఇట్స్ ఎ వెరీ ఈజియెస్ట్ వే. ఫిజికల్ సెక్స్ అనేది ఇట్స్ అ ఈజియెస్ట్ వే టు బికమ్ అ హోల్, కానీ ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ లిమిటెడ్ టైమ్, ఇట్ ఈస్ ఓన్లీ అ ఇన్స్టెంట్. బట్ ఇట్స్ అ లాంగ్ రన్, ఒక డీప్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, వెన్ యూ మర్జ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, మనలో మనం ఎప్పుడైతే లీనమైపోతామో అప్పుడే మనకు ఆ కంప్లీషన్ అని వస్తుంది. వెన్ వీ గో బియాండ్ ద ఫిజికల్ అండ్ మెంటల్, మన అంటే మనం ఫిజికల్ సైకలాజికల్ మెంటల్ ఒక ఫామ్ నుంచి బియాండ్ ఫామ్ అండ్ టైమ్ ఎప్పుడైతే వెళ్తామో అక్కడ ఫామ్ ఉండదు. మనలో మనం లీనమవ్వాలి అంటే మనకు ఫామ్ కూడా అవసరం లేదు. ఎప్పుడైతే ఆ స్టేట్ రీచ్ అవుతామో అప్పుడు మనకు అన్ని బంధాలతో కామన్గానే ఉంటాం, ఎందుకంటే మనలో మనం పూర్తిగా, మనలో ఉన్న పూర్ణంలోకి పూర్తిగా మనం కలిసిపోయాం కాబట్టి ప్రతి ఒక్కరితో కలుసుకోగలుగుతాం. ఆ స్టేజ్ వచ్చేదాకా ప్రతి బంధం కూడా లవ్ హేట్ ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది, అడిక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ ఎప్పటిదాకా అయితే మన మైండ్తో మన గుర్తింపు, మన ఒక ఉనికి అన్న, మనం ఉన్నాము నేను అన్న పాయింట్ని మన మైండ్తో చూస్తాము, ఓకే, మైండ్తో చూస్తాము, అంతవరకు మనకి ఎక్స్టర్నల్ ఫార్మ్స్ మీద ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కావాలి, షీఈస్ మై వైఫ్, షీ హాస్ టు లిసన్ టు మీ, హీఈస్ మై హస్బెండ్, హీ హాస్ టు లిసన్ టు మీ, ఓకే, ఇవన్నీ కూడా కంపల్షన్స్ అని ఉంటాయి. యూ గెట్ యువర్ సెన్స్, మనం ఎప్పుడు అల్టిమేట్గా ఏంటి అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన సోషల్ రోల్ కానీ, అంటే మన ప్రాపంచిక రోల్స్ కానీ, భార్యాభర్తలుగా ప్రపంచంలో సొసైటీలో ఒక రోల్ కానీ, మన పొజిషన్స్ కానీ, మన ఎక్స్టర్నల్ అపియరెన్స్ కానీ, అందరూ ఏమనుకుంటారు, నా పాత్ర ఇది, ఈ లైఫ్లో నేను ఈ పాత్ర పోషిస్తున్నాను, ఈ మనిషికి నేను భార్యని, ఈ మనిషికి నేను భర్తని, మన సక్సెస్ ఫెయిల్యూర్స్ బిలీఫ్ సిస్టమ్స్ సో అని ఇంకా ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నిటితో మనం యాక్చువల్గా ఐడెంటిఫై అవుతున్నాం, ఎందుకంటే మైండ్ అలాగే చూపిస్తుంది. కానీ మనిషిని మనిషిగా గుర్తించడం మానేసింది. ఇది నా పాత్ర, నువ్వు నా భార్యవి తెలుసా, దానికి అనుసరించి ఉండు, నువ్వు నా భర్తవి తెలుసా, నువ్వు దానికి తగ్గట్టుగా ఉండాలి. ఓకే, భార్యకు ఉండే లక్షణాలు నీకు ఉన్నాయా, అసలు భర్తకు ఉండే లక్షణాలు నీకు ఉన్నాయా? 24 గంటల టైం అంతా, సగం జీవితం దీనికే వెళ్ళిపోతుంది, సగం కంటే ఎక్కువ జీవితం దీనికే వెళ్ళిపోతుంది. ఆ మిగిలిన జీవితంలో ఇంకో ఓపిక ఉండదు, వయసు ఉండదు, ఏమీ ఉండదు, ఓపిక ఉండదు. తర్వాత వెనక్కి ఎదురు చూస్తుంటే చక్కగా కొట్లాటలు, గొడవలు, ఆర్గ్యుమెంట్స్ విడిపోవడాలు, ఇవి తప్ప ఇంకేం మిగలవు. గెట్ బ్యాక్, ఎన్ని రోజులు కొట్టుకుంటారు, గెట్ బ్యాక్ టు ద నౌ. ఈ మూమెంట్లో ఆల్రెడీ ఎంతో మంది గొడవలు పడుతున్న రిలేషన్షిప్స్ మనం చూస్తూనే ఉంటాం. గొడవలు పడి ఆల్రెడీ సంవత్సరాలు ఆల్రెడీ వేస్ట్ చేసేసుకుంటారు. ఏ బంధం అయితే ప్రేమ అనే పునాదితోని, ప్రేమతోనే ఫ్లవర్ అవ్వాలో, దాన్ని గొడవలు మైండ్ సెట్తో పెట్టుకొని అన్ని డిఫరెన్సెస్ తెచ్చుకొని పాట చేసుకుంటున్నారు. వాట్స్ ద పాయింట్? అయితే పూర్తి మీకు అవ్వదు అనుకుంటే పూర్తిగా విడిపోండి, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళండి, అట్లీస్ట్ ప్రశాంతంగానే ఉంటారు. ఐఎమ్ నాట్ బ్రేకింగ్ ఎనీ రిలేషన్షిప్, బట్ బీ కామన్ సెన్స్ కూడా యూస్ చేయండి. దిస్ ఇస్ హౌ, ఇఫ్ యువర్ లవ్ హ్యాస్ అన్ ఆపోజిట్, ప్రేమకి ఒక ఆపోజిట్ తత్వం అని ఉంది అంటే, దెన్ దట్ ఈస్ నాట్ లవ్ అట్ ఆల్, బట్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ ఈగో, ఇట్స్ అబ్సల్యూట్లీ ఈగో. నా పార్ట్నర్ నాకు నచ్చినట్టు ఉండాలి అని ఎప్పుడైతే మనం కండిషన్స్ పెడుతున్నామో, ఇలా ఎందుకు ఉండలేదని ఇమోషనల్ డిమాండ్స్ కానీ, ఇవి జడ్జ్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పెడుతున్నాం. కండిషన్స్ అన్ని, ఎన్ని ప్రపంచిక కండిషన్స్ అవసరం, అన్ని కండిషన్స్ పెట్టాము అంటే, ఇట్ ఈస్ ఫార్ ద ఈగో అంతే. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అ స్ట్రాంగ్ ఈగో ఫర్ మోర్, అంటే యూ నీడ్ అంటే ఆ మనిషి మనకి టెంపరీ నీడ్స్ మీట్ అవ్వడానికి మనకు కావాలి, అందుకే మనం అన్ని పెడుతున్నాం. ఇట్ ఈస్ టెంపరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్.
పర్మనెంట్ గా ఒక బంధం బాగుండాలి అంటే వీ విల్ నెవర్ ఫైట్. అట్లీస్ట్ ఒకసారి రియలైజేషన్ అయిన తర్వాత అయినా సైలెన్స్ లోకి వెళ్తాం, 100% సైలెన్స్ లోకి వెళ్తాం. వాళ్ళ గురించి మంచిగానే అనుకుంటాం, మంచిగానే ఆలోచించి సైలెన్స్ గా వెళ్తాం. కోపంగా రివెంజ్ మోడ్ లోకి వెళ్ళి సైలెన్స్ లోకి వెళ్ళాం. ఓకే, ఎవ్రీ అడిక్షన్, ప్రతి అడిక్షన్ మనకు లైఫ్ లో ఎవరి మీద అయితే వీళ్ళు నాకు కావాలి అన్న అడిక్షన్ ఎక్కడైతే ఉంటుందో అది ఎలా ఉంది అంటే మన లోపల ఎక్కడో గాఢంగా ఏదో పెయిన్ ఉంది, ఏదో బాధ ఉంటుంది, 100% ఉంటుంది. బాధ నుంచి అడిక్షన్స్ అనేవి మొదలవుతాయి. జనరల్ గా మనం చూడండి, డ్రగ్ అడిక్ట్స్ కానీ ఆల్కహాల్స్ కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ వాళ్ళు ఎలాంటి అడిక్షన్స్ లో ఉంటారు? వాళ్ళు ఎందుకు అడిక్షన్స్ లో ఉంటారు? ఏదో బాధని కవర్ చేసుకోవడానికే కదా. ఎక్కడో ఏదో బాధ ఉంది, ఏ విషయంలోనో బాధ ఉంది కాబట్టి అడిక్షన్. అలాగే కొంతమంది అందరూ తాగుతారు, అందరూ డ్రగ్స్ తీసుకుంటారు అని ఉండదు, కొంతమంది మనుషులకి అడిక్ట్ అవుతారు. సో మనుషులకి అడిక్ట్ అవ్వాలన్నప్పుడు ఏ మనిషికి అడిక్ట్ అవుతారు? ఈజియెస్ట్ ఇస్ ద పార్ట్నర్, అందుబాటులో ఉన్నారు కాబట్టి. పార్ట్నర్ ఇస్ ద ఈజియెస్ట్ వే టు గెట్ అడిక్టెడ్, ఎందుకంటే మన అన్ని ఇమోషనల్ నీడ్స్ కానీ మన ఫిజికల్ నీడ్స్ అన్ని కానీ వాళ్ళకి తీర్చాలి అనే సొసైటీలోంచి ఒక పాయింట్ ఉంటుంది, ఒక పొజిషన్ ఉంటుంది, ఒక సొసైటీ రోల్ ఉంటుంది కాబట్టి. సో వి డిమాండ్ మోర్. ఏ బంధం అయితే డిమాండ్ లేకుండా, బంధించి కాకుండా చక్కటి బంధంగా ఉండాలో అక్కడే మనం మన అడిక్షన్స్ అన్ని కూడా మనం పెడుతూ ఉంటాం. వీ థింక్ అవర్ పార్ట్నర్స్ ఆర్ డస్ట్ బిన్స్. చాలా మంది రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే మన పార్ట్నర్స్ డస్ట్ బిన్స్ అనుకుంటారు. వాళ్ళ లైఫ్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయో, వాళ్ళ పేరెంట్స్ దగ్గర కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయో అన్ని పార్ట్నర్స్ దగ్గర కక్కేస్తూ ఉంటారు. రిలీజ్, దే నీడ్ అ రిలీజ్, ఇమోషనల్ రిలీజ్. సో అన్ని అక్కడ కక్కుతూ ఉంటారు. ఓకే, కొంతమంది ఆఫీస్ లో బాస్ మీద కోపం ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఏదైతే, వాళ్ళ మీద కొంతమంది, సమ్ పీపుల్ ఆర్ లైక్ వాళ్ళ లోపల ఏదైతే లోపాలు ఉంటాయో వాళ్ళ లైఫ్ లో, వాళ్ళ ఫిజికల్ గా కానీ ఇమోషనల్ గా కానీ సైకలాజికల్ గా కానీ ఏవైతే లోపాలు ఉంటాయో అవన్నీ కూడా పార్ట్నర్ పైన వేస్తూ ఉంటారు. ఓకే, ఎప్పుడైతే వాళ్ళు అవన్నీ పక్కన పెట్టేసి అన్ని సైడ్ పెట్టేసి ఈ ప్రస్తుతం పాయింట్, దిస్ మూమెంట్ అన్న పాయింట్ మీద ఫస్ట్ ఫోకస్, ఎక్కడైతే నాకు నా దగ్గర నా పార్ట్నర్తో నా బంధం పాడవుతుంది అని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో తెలిసిపోతుంది. అవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, నెగిటివ్ అన్నది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడైతే పాడవుతుంది అనిపిస్తుందో జస్ట్ గెట్ బ్యాక్ టు దిస్ మూమెంట్. ఓకే, దిస్ మూమెంట్ వాట్ ఈస్ ద స్టేటస్? ఈ మూమెంట్లో నా ఆ బంధం పైన నా ఆలోచన ఏంటి? ఆ ఆలోచనని ట్రిగర్ చేసే ఇమోషన్ ఏంటి? ఓకే, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బాధ నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బాధ నుంచి పుట్టిందా? సో బాధ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ భయం నుంచి వస్తుంది? ఓకే, ఎప్పుడైతే మనం ఆ ప్రెజెన్స్ లో మూమెంట్ లోకి వచ్చేస్తామో, ఈ భయం నుంచి నాకు ఇది జరిగిందని ఎప్పుడైతే ఆ మూమెంట్ లోకి వచ్చేస్తామో, ట్రస్ట్ మీ ఎవ్రీథింగ్ విల్ డిజాల్వ్. వి హావ్ టు జస్ట్ కమ్ టు దట్ ప్రెజెంట్ మూమెంట్. సరెండర్ అంటేనే ఈ మూమెంట్ లోకి రావడం మాత్రమే. ఈ మూమెంట్ కి ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని క్లియర్ అయిపోతాయి. ఏవి కూడా ఎక్కువ టైం తీసుకోదు. ఎవ్రీథింగ్ గోస్ ఆఫ్. రియాలిటీలో ఎవ్రీథింగ్ ఇస్ డిజాల్వ్డ్ అండ్ ద ఇల్యూజన్ రియాలిటీ, దట్ డిల్యూజన్, ఏదైతే అపోహలు ఉన్నాయో మనకి, ఎన్నైతే వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారు, వీళ్ళు ఇలా అడిగారు, నన్ను నాతో ఇలా బిహేవ్ చేశారు, ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని కూడా మనం పాస్ట్ లో జరిగినవే మాట్లాడుతున్నాం, ప్రజెంట్ మూమెంట్ లో మాట్లాడట్లేదు. ప్రజెంట్ మూమెంట్ కి ఎప్పుడైతే వచ్చామో ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సింపుల్ కదా. ఒక బంధాన్ని అద్భుతంగా మార్చాలి అంటే జస్ట్ బీ ఇన్ ద నౌ, దట్స్ ఆల్. యు డోంట్ హ్యావ్ టు గో బ్యాక్ అట్ ఆల్. నిన్న పొద్దున ఇడ్లీ చేశాను, మా ఆయనకు నచ్చలేదు, ఇవాళ పొద్దున నేను టిఫిన్ ఏంటి అన్నారు, కోపం వచ్చి ఇడ్లీనే చేస్తాను ఎందుకు, ఇవాళ కూడా పడేస్తానా అని అన్నారు. నిన్నటి గురించే మళ్ళీ మాట్లాడు. ఈ రోజు టిఫిన్ ఏంటి అని అడిగారు, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా సింపుల్ గా ఈ రోజు ఏంటి టిఫిన్ అది అడిగితే అక్కడ క్లోజ్ అయిపోతుంది కదా. నో, మనకు నిన్నటి ఉంది మైండ్ లో. ఓకే, అలాగే భర్తలు కూడా ఉంటుంది. దెర్ ఆర్ సమ్ మెన్, వైఫ్స్ ఎంత సైలెంట్ గా ఉన్నా వైఫ్స్ మీద వాళ్ళు ఏదో ఒకటి, వాళ్ళు వాళ్ళ వాళ్ళకున్న ఇన్సఫిషియన్సీ ఏదైతే ఉందో, వాళ్ళ లోపల లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేయడానికి వైఫ్స్ మీద చాలా గొడవలు పడుతూ ఉంటారు. యాక్సెప్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా, మనలో ఏ లోపాలు ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా. అనవసరంగా అవతల వాళ్ళ మీద నిందలేసి మనం విక్టిమ్ చేయడం అవసరం లేదు కదా. సో ఫ్రమ్ అడిక్షన్స్ నుంచి, ఇవన్నీ కూడా అడిక్షన్సే. మన బాధని మనం చూసుకోకుండా, మన బాధని మాస్క్ చేసి దానికి ఒక ముసుగు వేసేసి మనం ప్రేమ అన్న పేరుతోని ఇంకోళ్ళ మీద ఇమోషనల్ డిమాండ్స్ వేస్తున్నాం.
అవన్నిటి నుంచి బయటికి రావాలంటే అడిక్షన్స్ నుండి ఎన్లైటెండ్ రిలేషన్షిప్స్, ఈ అడిక్షన్స్ నుంచి ఈ ఎన్లైటెండ్ ఆ పెయిన్ నుంచి ఒక అద్భుతమైన స్టేజ్కి మనం ఎలా తీసుకురావాలి, వాట్ ఈస్ ద పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఆ ప్రేమ అనేది పెరగాలి అంటే ఇద్దరు మనుషుల మధ్యలో ఒక రిలేషన్షిప్లో ప్రేమ అనేది అద్భుతంగా మనం పెరగాలి అంటే మన ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రెజెన్స్ స్ట్రాంగ్గా ఎలా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉండడం అంటే ఈరోజు నేను స్ట్రాంగ్గా కొట్లాడతాను అని కాదు. మన ప్రెజెన్స్, మన ప్రెజెన్స్ అంటే మన ఉనికి, అంటే మన అసలైన ఇన్నర్ మోస్ట్ ఎసెన్స్, ఆ అద్భుతమైన ప్రేమతత్వం ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉండాలి. ఇవాళ వాదులాంచిన ఆర్గ్యుమెంట్ నేను చాలా స్ట్రాంగ్గా చేస్తాను, ఇవాళ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, కొట్లాడి పడేస్తాను, దట్ ఈస్ నాట్ ద రైట్ వే. కొట్లాడాలే అనుకుంటే డోంట్ ఎక్స్పెక్ట్ దట్ యు నో దిస్ రిలేషన్. మనకు ఒక మనిషి మీద ప్రేమ కూడా ఉంటుంది కానీ భయంకరమైన కోపం కూడా వస్తుంది, అది అది ప్రేమ కాదు. ప్రేమ అనే అపోహలో బతుకుతున్నాం, అది ప్రేమ కాదు. ఏదో ఒక కాంప్రమైజ్, ఆ ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది, ఆ ఇప్పుడు నాకు పలాని మనిషితో పెళ్ళయింది, సొసైటీ ఒక రూల్ పెట్టింది, ఇంక వీటితోనే ఉండాలి, వీళ్ళతోనే ఉండాలి, వేరే లేదు, వదిలేసామంటే ఎక్కడికి వెళ్తాం, ఏది మళ్ళీ అమ్మేమంటుంది, నానేమంటుంది, పేరెంట్స్ ఏమంటారు, ఫ్రెండ్స్ చుట్టాలు ఏమంటారు, చుట్టుపక్కల వాళ్ళంతా ఏమంటారు, వాళ్ళందరికీ నేనేం చెప్పాలి, ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలని, సరే వీళ్ళతోనే కొట్టుకుంటూ ఇక్కడే ఉంటే అయిపోతుంది కదా అనుకుంటున్నాం. ఇట్ హెస్ బికమ్ వెరీ కామన్ నౌడేస్. కానీ బంధం కావాలి అనుకున్నప్పుడు మనం అందరి ముందు చేసుకున్నాము, అందరి ముందు ఒక మనిషిని మనం స్వీకరించాం, మన లైఫ్లో స్వీకరించామంటే ఒక మనిషిని స్వీకరించలేదు, ఆ మనిషి ఒక తత్వాన్ని, ఆ తత్వాల్లో ఉన్న ఆకారాలని వికారాలని అన్ని కలిపి మనం స్వీకరించాం. కొత్త కొత్త కథ తెలియలేదు, సంవత్సరం అయ్యేసరికి మొదలైంది. ఓకే, రోజు రోజుకి పెరుగుతున్నట్టుగానే ఉన్నాయి, తరగట్లేదు, ఎక్కడ ఏవో కూడా తరగట్లేదు. ఓకే, యాక్సెప్ట్ దట్, ఓహో ఇలా కూడా ఉన్నారు వీళ్ళు, ఇలా కూడా ఉంటున్నారు. ఆ పాయింట్ నుంచి ఎప్పుడైతే మనకి, ఎప్పుడైతే మనం పాయింట్స్ చూస్తామో, మనం ఒక పాయింట్ ఆలోచించాలి, ఈ పెయిన్ బాడీ అంటే ఒక మన ప్రెజెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే మన లోపల ఏదైతే బాధ ఉందో, యాక్చువల్గా మనం గుర్తించవచ్చు గుర్తించలేకపోవచ్చు, కానీ ఏదైతే బాధ ఉందో అది ఆటోమేటిక్గా నలిఫై అయిపోవాలి. మనం ఆ బాధ మనల్ని ఏం చేస్తుంది అంటే, ఈ మనిషి నన్ను బాధ పెట్టాడు అన్న శాంపుల్గా ఫిజికల్గా మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, ఆ బాధ ఏదైతే ఉందో, సో కాల్డ్ బాధ ఏదైతే ఉందో, ఆ బాధ ఎప్పుడు కూడా మనం ఈ ప్రజెంట్ మూమెంట్కి రానివ్వదు. ఆ బా నాకు ఈ విషయంలో అయితే నాకు ఈ విషయంలో బాధ కలిగింది, ఏం చేద్దాం అని నాకు ఆ బాధ హీల్ అయ్యేదాకా నేను నాకు కొంచెం టైం కావాలి అనన్నా మాట్లాడి, సాఫ్ట్గా మాట్లాడి దాన్ని డీల్ చేయండి. లేదు మాట్లాడడం కుదరట్లేదు, ఎలా మాట్లాడినా వాళ్ళు వినట్లేదు అంటే మీ హీల్ అవ్వడం ఫస్ట్ మీ బాధ్యత, అది మీ సొంత బాధ్యత, అది ఎవరి బాధ్యత కాదు. సో హీల్ అయ్యేంత వరకు మీరు ఎలా ఉండాలో అలా ఉండండి. ఆ బాధలో ఒక మనిషిని మనం మళ్ళీ మాట్లాడి, ఆ బాధతోనే మాట్లాడి, ఆ బాధ ద్వారానే మాట్లాడి, ఆ బాధ వల్ల మాట్లాడి, ఇంకా బాధలు పెంచుతూనే మల్టిప్లై చేస్తున్నామే తప్ప ఆ బాధ ఎక్కడ కూడా తగ్గట్లేదు. అందుకే కొట్లాడే వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడినా కొట్లాడుతూనే ఉంటారు, ఎన్ని జన్మలు ఎత్తినా కొట్లాడుతూనే ఉంటారు. ఓకే, కానీ అదే ప్రేమగా ఉండేవాళ్ళు ఎన్ని జన్మలైనా ప్రేమగానే ఉంటారు, ఎన్ని మిస్టేక్స్ వచ్చినా కానీ గొడవలు లేకుండా ఆ టైంలో ఆ మూమెంట్లో ఒక పాయింట్లో వచ్చినా ఏదో ఒక పాయింట్లో ఓకే అనుకుంటాం ఆల్వేస్. అందుకనే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడన్నా లవ్ హేట్ రిలేషన్షిప్స్లో ఈ డ్రామా అప్ అండ్ డౌన్ జరుగుతుంది అని అంటే, ఇమీడియట్గా ఎప్పుడైతే నెగటివ్ సైడ్ బయటకు వచ్చిందో అప్పుడు ఇద్దరు సైలెన్స్లోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే సైలెన్స్లో ఉండడం అంటే వాళ్ళ మొహం చూడకుండా ఉండడం అని కాదు పాయింట్, సైలెన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనతో మనకు ఉంటాం, మనతో మాత్రమే మనం ఉన్నాం. సో మనం ఏం చేసాం ఏంటి, వాళ్ళ అబ్సెన్స్లో మన వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, వాళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నాం, ఏంటి డిఫరెన్స్, ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్తుంది. కానీ మనం ఈగో, వాళ్ళు లేనప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము కానీ వెళ్ళి మాత్రం వాళ్ళకి చెప్పాం, మనకి ఈగో అడ్డొస్తుంది. బంధాలు కావాలి అనుకున్నప్పుడు ఈగో ఎందుకండి, ఏం చేసుకుంటాం, తింటామా ఈగోని, ఈగోతో సంసారాలు చేస్తామా, వై డూ వీ నీడ్ దిస్ ఈగో అట్ ఆల్, ఈ కండిషన్డ్ మైండ్ ఎందుకు, ఏం సాధిస్తాం దానివల్ల, దానివల్ల అన్ని విరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ కలవట్లేదు కదా. సో వై డూ వీ నీడ్ అట్ ఆల్, తెలియని టైంలో తెలియదు మనకి, ఇంకా లైఫ్ మీద అవగాహన లేదు, ఏదైనా మిస్టేక్ జరిగింది లైఫ్లో, ఎప్పుడన్నా ఏదైనా మిస్టేక్ జరిగిందంటే ఇట్స్ ఓకే, ఫర్గివ్. మన తత్వాన్ని, మనలో ఉన్న స్త్రీతత్వాన్ని, మన మన భార్య అంటే మనలో ఉన్న స్త్రీతత్వం, మన మన భర్త అంటే మనలో ఉన్న పురుషతత్వం,
మన లోపల ఉన్న తత్వాన్ని మనమే స్వీకరించలేకపోతే, మనమే కష్టపెడతా ఉంటే మనం కంప్లీషన్ మనకు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? సింపుల్ థింగ్, యు హ్యావ్ టు రియాక్ట్, యు హ్యావ్ టు యాక్ట్ ఇన్ ద రైట్ వే. ద గ్రేటెస్ట్ క్యాటలిస్ట్ మనకు ఒక రిలేషన్షిప్స్లో మార్పు రావాలి అంటే, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్యాటలిస్ట్ ఏంటి అంటే, మన కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద పార్ట్నర్. వాళ్ళలో ఎటువంటి మార్పుని మనం కోరుకోకూడదు, వాళ్ళలో వాళ్ళని ఎటువైపు ఏ విధంగా కూడా జడ్జ్ కూడా చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో ఈ స్టేట్లో ఇలా ఉన్నారు అంటే దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. ఆ కారణం వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు, తెలకపోయి ఉండొచ్చు, ఎక్కడో ఆన్సెస్టర్స్ నుంచి వచ్చి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఫ్యామిలీలో ఎంతో మంది మామూలుగానే, ఎప్పుడు ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో నేను చూశాను, ఒక ఫ్యామిలీ హీల్ చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీలో వాళ్ళకి వరుసగా కొన్ని జనరేషన్స్ నుంచి, అంటే 8-9 జనరేషన్స్ నుంచి ఆడపిల్లలు తప్ప మగపిల్లలు లేరు. ఓకే, సో ఆడపిల్లలు తప్ప మగపిల్లలు లేరు. సో వాళ్ళ ఆ ఇంటి ఆడపిల్లలకి ప్రాబ్లం ఏంటి అంటే, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అందరు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మళ్ళీ ఆడపిల్లలనే కంటున్నారు. సో అత్తగారి ఇంట్లో అప్పట్లో ఆ టైంలో ఆ జనరేషన్స్ ముందు మగపిల్లలు ఇంట్లో మగపిల్లలు ఉండాలి అన్న పాయింట్ ఉండేది కాబట్టి వాళ్ళని విపరీతంగా టార్చర్ పెట్టేవాళ్ళు, ఇమోషనల్గా, సైకలాజికల్గా. నీకు మగపిల్లలు పుట్టట్లేదు, నీకు అంత నువ్వు అంత స్ట్రాంగ్ కాదు, నీది అసలు ఆడ జన్మే కాదు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో సైకలాజికల్గా పాయింట్స్ అన్ని చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ బాధలు పడి 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 భరించలేక వాళ్ళు ఏం చేయాలో అట్లా కుమిలి కుమిలిపోయి వాళ్ళలోనే ఉండిపోయారు. ఎక్కడో మొత్తానికి చేంజ్ వచ్చింది ఒక జనరేషన్కి. ఆ జనరేషన్లో కంప్లీట్గా ఒక మార్పు అని వచ్చి, ఫస్ట్కి ఇంటికి 7 తరాల తర్వాత ఫస్ట్ ఇంటికి ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ మగపిల్లవాడు పుట్టాడు కదా అని ఇక్కడ ఏమైంది, అబ్బా లేక లేక మగపిల్లవాడు పుట్టాడు కదా అని విపరీత గారంగా చూశారు. అంతవరకు వస్తున్న ఆడపిల్లలకు మాత్రం ఆ బాధ తీరలేదు. అంటే మనం ఒక చేంజ్ రాగానే మన ఫోకస్ అంతా చేంజ్ మీద ఉంటుంది, కానీ ఆ బ్యాలెన్స్ మాత్రం మనం తీసుకొని రావట్లేదు. ఆడపిల్లలకు ఉండే బాధ అలాగే ఉండిపోయింది. ఆ పెయిన్ ఎవరు రిజాల్వ్ చేస్తారు? ఓకే, ఎవరు రిజాల్వ్ చేస్తారు? సో ఆ ఫ్యామిలీ నుంచి అలాగే ఉన్న వాళ్ళు, వాళ్ళలో ఆడపిల్లలకి ఆ పెయిన్ అలాగే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్, ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ అలా పాస్ ఆన్ అవుతూనే ఉంది. మగపిల్లలు మాత్రం చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఆడపిల్లలు ఎలా ఉంటారంటే, చీ ఆడజన్మ ఎందుకు పుట్టారు, మగవాళ్ళకు పుడితే బాగుంటుంది కదా అని ఫీలింగ్ ఉంటారు. ఇది ఎంత ఎంత బాధ చూడండి. నా పుట్టుకనే నాకు నచ్చట్లేదు, దీనికంటే వర్స్ట్ ఏం కావాలి? రైట్? ఒక బ్యాలెన్స్ అనేది లేకపోతే మనకి లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం. వాళ్ళు కూడా పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందంటే, లైఫ్లో పెళ్ళి అంటేనే అసహ్యం పుట్టుకొస్తుంది. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి అట్లాంటి, అంటే దట్స్ అన్ ఎగ్జాంపుల్, అట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడపిల్లలకి పెళ్ళి అంటేనే అసహ్యం పెట్టుకుంటుంది. ఏమో మళ్ళీ పెళ్ళిళ్ళు ఎందుకు అబ్బా, మళ్ళీ పెళ్ళిళ్ళు ఎందుకు, మళ్ళీ ఆడపిల్లలు పుడతారు, మళ్ళీ ఇదో గోల, అది మైండ్ సెట్లో వాళ్ళకి పడిపోతుంది. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. వాళ్ళకి ఎందుకో తెలియట్లేదు, ఈ జనరేషన్ తెలియలేదు, ఎందుకంటే గతంలో ఎప్పుడో జరుగుతున్నాయి ఇవన్నీ, ఈ జనరేషన్ కాన్షియస్ మైండ్కి కాన్షియస్గా తెలియలేదు, అర్థం కాలేదు. ఎందుకంటే ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు లెసన్స్ తీసుకొని అర్థం చేసుకొని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు కదా, బికాస్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ దిస్ విజ్డమ్. సో ఇవన్నీ ఉండడం వల్ల గొడవ పడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఎందుకు గొడవ పడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఎన్ని రిలేషన్షిప్స్ పాడవుతున్నాయి ఎందుకు? ఒక యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల. ఈ ప్రస్తుతం ఈ మూమెంట్ ఈ ఆడపిల్ల పుట్టింది, ఇట్ ఈస్ ఓకే. మగపిల్లలు లేకపోతే ఏంటి, జనరేషన్స్ ఆగిపోతున్నాయా అంటూనే ఉన్నారు కదా. వై దేర్ ఈస్ అన్ రిజెక్షన్ అట్ ఆల్? ఏ విషయాన్నైనా మనం ఎందుకు రిజెక్ట్ చేసుకోవాలి? ఆ బంధాలు ఎలా నిలబడతాయి? సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ లో వచ్చినప్పుడు వాళ్ళు గొడవ పడుతున్నారంటే, ఆమెకి ఎప్పుడు గొడవ అండి, మా ఆవిడ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది, వితండవాదం చేస్తుంటది, గొడవ కొట్లాడుతూ ఉంటుంది, ఆమెకి నోటికి అసలు కంట్రోల్ ఉండదు, ఎప్పుడు హైపర్గా ఉంటుందని అనుకునే బదులు అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆమె చిన్నతనంలో కానీ ఆ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఆన్సెస్టర్స్ లో ఇక్కడ చిన్నతనంలో కానీ ఏం ఫీల్ అయ్యారు, ఈమెకు అర్థం కాని స్టోరీ ఆమెలో ఏం నడుస్తుందో, ఎలా తెలుస్తుంది, ఏం కోపం ఉందో. ఓకే, ఆ కోపం ఉంటే అవన్నీ హీల్ చేసుకోవాలా? వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, వెళ్ళాలి సైకాలజిస్ట్ దగ్గరికి, వెళ్ళాలి సైకియాట్రిస్ట్ దగ్గరికి, వెళ్ళాలి, హీల్ చేసుకోవాలి. నా మీద పడేస్తానంటే ఎట్లా? మరి పార్ట్నర్కు ఉన్న మీనింగ్ ఏంటి? ఎవరికో చెప్పుకునేటట్టు అయితే అన్ని సాటిస్ఫాక్షన్స్ బయట నుంచే తెచ్చుకోవచ్చు, మరి మనుషులు ఎందుకు, పక్కన పార్ట్నర్స్ ఎందుకు? రైట్? ఐఎమ్ బీయింగ్ వెరీ రూడ్.
ఓకే సో ఇట్ ఈస్ ఇన్ ద స్టిల్నెస్. మనం ఎప్పుడైతే మనం చక్కగా స్టిల్నెస్ లోకి ఎప్పుడైతే వెళ్తామో ఎనీ రిలేషన్షిప్, ఎప్పుడైతే ఒక పార్ట్నర్ని మనం ఎంత ఈజీగా ఎంత హ్యాపీగా ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, ఎలా ఉంటే అలా ఇట్ ఈస్ ఓకే. ఈవెన్ ఇఫ్ దే ఆర్ బ్యాడ్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ వర్స్ట్, ఇట్ ఈస్ ఓకే. నా లోపల ఉన్న స్త్రీతత్వం ఇలా ఉంది, నేను రిపేర్ ఇక్కడ చేసుకోవాలి అక్కడ కాదు. నా లోపల ఉన్న పురుషతత్వం ఇలా ఉంది, నేను ఇక్కడ రిపేర్ చేసుకోవాలి అక్కడ కాదు. దానికి టైం కావాలి, టైం తీసుకోండి. లైఫ్ వేస్ట్ అయ్యే ముందే టైం తీసుకొని ఆ టైంలో ఎంత టైం అన్నా కానీ ఆ టైం ఒకళ్ళొకళ్ళు ఇచ్చుకోండి. రిలేషన్షిప్ అనేది ఒక సాధన లాంటిది, ఇట్స్ అ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఎంతో భక్తిగా ప్రేమగా చేయాలి. రిలేషన్షిప్ మీన్స్ ఇట్స్ అ స్పిరిచువల్ ప్రాక్టీస్, అదొక సాధన. యాజ్ లాంగ్ యాజ్ ఎన్ని రోజులైతే మనం మన పార్ట్నర్ని డినై చేస్తామో, వద్దు అని రిజెక్షన్ మోడ్లోకి వెళ్తామో. రిజెక్షన్ అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు లోపల వాళ్ళ మీద చాలా కోపం ఉంటుంది, చాలా ద్వేషం ఉంటుంది, అయినా కానీ నువ్వు ఇప్పుడు వస్తావా రావా అని మాట్లాడతారు. ఓకే, ఐ హావ్ సీన్ సమ్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అంటే, భార్యాభర్తలకి ఏదో గొడవ వచ్చింది, వైఫ్ కొన్ని రోజులు సరే ఇవన్నీ కాదులే కొంచెం సైలెన్స్ లో ఉందామని పుట్టింటికి వెళ్ళడమో, లేకపోతే హస్బెండ్ కొంచెం జాబ్ లో కొంచెం ప్రశాంతంగా ఉందామని జాబ్ లో ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్ళడమో, ఇలాంటివి ఏదో జరుగుతుంది. వెళ్ళగానే ఇక్కడ వైఫ్ కాల్ చేస్తుంది, వస్తున్నావా రావా, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి అంటే నీ అర్థం ఏంటి, అసలు నేను పిల్లానికి అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా, మొగుడు అయితే రా రిటర్న్ రా. ఇవన్నీ ఇమోషనల్ డిమాండ్స్. వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వాలి. ఎప్పుడు కూడా మనకి యు ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ దెమ్. మనం ఎప్పుడు కూడా మనము మన లోపల ఏదైతే ఉందో మనం ఎస్కేప్ చేయాలని చూస్తాం. మన లోపల ఉన్న లోపాలని ఎస్కేప్ చేసి అవతల వాళ్ళ మీద తొయ్యాలని చూస్తూ ఉంటాం. ఓకే, ఆపర్చునిటీస్ అలా ఓపెన్ అవ్వవు. ఒక బంధం బాగుండాలి అంటే దానికి ఆపర్చునిటీ ఓపెన్ అవ్వాలి అంటే ఇలా ఓపెన్ అవ్వవు. ఆపర్చునిటీ ఓపెన్ అవ్వాలి అంటే యూ రిమైన్ కంప్లీట్లీ ఇన్ దట్ ఇన్నర్ మోస్ట్ ఎసెన్స్ ఆఫ్ యూ. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే మనకు ఫస్ట్ ప్రయారిటీ అవుతుందో అప్పుడే యూ కెన్. ఇప్పుడు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది అంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడితే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఏం చేయదు మనకి. అర్జెంటుగా నేను నా లోపల నన్ను నేను మార్చుకుంటాను, నా రిలేషన్షిప్ బాగైపోతుంది అనేది ఏమి ఉండదు. కానీ మనల్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో మన చుట్టూ ఉన్న పరిసరాలు మారుతాయి. మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎప్పుడైతే మారుతారో ఆ పరిసరాలని అనుసరించి మనుషులు మారుతారు. సో నా లోపల నేను మారిపోయాను అంటే ఎదుటి మనిషి కూడా మారుతారు అన్నది కూడా కాదు. ఇప్పుడు జనరల్గా మన స్పిరిచువాలిటీలో మనం కొన్ని పాయింట్స్ మనం చెప్తూ ఉంటాం, ఈ మన లోపల ఆ తత్వం మారితే ఆ తత్వం ఉన్న మనిషి కూడా మారుతారు అని. తత్వం మారితే ఆ తత్వం ఎక్కడెక్కడైతే చుట్టూ మన పరిసరాల్లో ఎక్కడైతే ఉందో ఆ పరిసరాల్లో ఉన్నవన్నీ మారుతున్నాయి. ఆ పరిసరాల్లో మార్పు వచ్చింది కాబట్టి ఆ పరిసరాల్లో ఉన్న మనుషులు కూడా మారుతున్నారు. ఇట్ ఈస్ ద వే యు ఆర్ పర్సీవింగ్ ద థింగ్స్. ఒక విషయాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నామో అన్న పాయింట్. ఓకే, ఇమోషనల్ పెయిన్ ఏదైనా అవ్వచ్చు, అది ఇన్నర్ చైల్డ్ డిమాండింగ్ కావచ్చు, లేకపోతే చిన్నతనంలో ప్రేమ దొరకకపోవడం వల్ల పార్ట్నర్ దగ్గర నుంచి ఎక్కువ ప్రేమను ఆశించడం కానీ, ఇలాంటివి ఏదన్నా ఇన్నర్ చైల్డ్ డిమాండ్స్ కానీ ఏదన్నా కానీ, అటెన్షన్, లవ్ అండ్ అటెన్షన్ కావాలనో ఏదో ఒకటి ఉంటుంది. నా లోపల లోపం ఉంది, నాకు ఒక ఫీలింగ్ ఉంది, నేను ఎందుకు పనికిరానన్న ఫీలింగ్ ఉంది, సో కాబట్టి నా పార్ట్నర్ నన్ను ఎక్కువ అటెన్షన్ చేయాలి, నన్ను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మనం డైరెక్ట్గా చెప్పట్లేదు కదా, ఈగో బేసిస్తో చెప్తున్నాం. వాళ్ళకి ఎప్పుడు అర్థం కాదు, నాకు ఈ లోపం ఉంది, ఈ లోపంతో నన్ను ఎవరు చూసుకోలేరు, నువ్వు నన్ను చూసుకో, నీకు ఎప్పుడు రుణపడి ఉంటానని నిజాయితీగా స్వచ్ఛంగా ఒకసారి అడగండి. ఎనీబడి విల్ మెల్ట్, ఎనీబడి, రాక్షసులైనా కానీ మెల్ట్ అవుతారు. బట్ వీ నీడ్ టు సే దట్ మన దగ్గర ఆ నిజాయితీ, ఆ కరేజ్, ఆ ధైర్యం మనకు ఉండాలి. మన లోపాలని మనం పరిపూర్ణంగా స్వీకరించే కెపాసిటీ కూడా మనకు ఉండాలి. ఇట్ ఈస్ లైక్ ఇట్ మీన్స్ బీయింగ్ ద నోయింగ్. ఫస్ట్ మనం తెలుసుకోవాలి మనం ఎందుకు ఇంత డిమాండ్ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము ఇంత డిమాండింగ్, ఇంత ఇమోషనల్ డ్రామా, ఇంత డ్రామా ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాము, ఏమొస్తుంది దాంతో. ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు రియాక్షన్ అనేది జరగదు. రియాక్షన్ కానీ జడ్జ్మెంట్ కానీ, జడ్జ్ లాగా బిహేవ్ చేయడం కానీ ఇవన్నీ ఉండదు. జస్ట్ యు ఆర్ నోయింగ్ ఇట్, మనం ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఇఫ్ బోత్ అగ్రీ, ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్, ఇద్దరు ఈ బంధం అండ్ రిలేషన్షిప్ అంటేనే ఇట్స్ ఎ సాధన, ఇట్స్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్. అంటే ఒక ఎసెన్స్ ఇంకో ఎసెన్స్తో పాటు కలిసి వెళ్ళడము, ప్రాక్టీస్ చేయడం. సాధన అనేది రోజు చేయాలి, రోజు ఇలా ఉండాలి, రోజు ఇదే పద్ధతి ఇలాగుండాలి. మనం ఒకళ్ళొకళ్ళు కష్టపెట్టకూడదు, ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. నా లోపాలు నీకు తెలియాలి, నీ లోపాలు నాకు తెలియాలి. తెలిస్తేనే కదా నాకు ఇది రాదు అని తెలిస్తేనే కదా నీకు వచ్చింది నువ్వు చేసి పెడతావు.
రైట్. సో ఏది వచ్చు ఏది రాదు, మనకు రాని విషయాన్ని ఆ రాకపోతే అయితే ఏంటి, అయితే దానికి వెళ్ళిపోతావా, ఇవన్నీ కూడా సిచ్యువేషన్స్ ఉండకూడదు. దేర్ ఇస్ మస్ట్ బి నో డిమాండ్స్ అట్ ఆల్. ఎప్పుడైతే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు మన ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్, ఇది ఒక సాధన, ఈ రిలేషన్షిప్ అనేది ఒక సాధన, దీన్ని చక్కగా మనం వెళ్ళాలి అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, మన థాట్స్ని, మన ఆలోచనని, మన భావాల్ని, మన లోపాలని కానీ ఆకారాలు వికారాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఎప్పుడైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతుంటామో, మనం ఎక్స్ప్రెస్ చేయడం చక్కగా, అంటే ఎక్స్ప్రెషన్ అంటే ఏదో అర్చేసాం వెళ్ళామని కాదు, మనం ఎక్స్ప్రెషన్ అనేది చాలా నిజాయితీగా మనస్ఫూర్తిగా, ఓకే, ఎప్పుడైతే మన ఫీలింగ్స్ని ఒకళ్ళొకళ్ళతో ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తామో అప్పుడు చూడండి, ద లర్న్ టు ఎక్స్ప్రెస్ ఇస్ వాట్ యు ఫీల్ వితౌట్ బ్లేమింగ్. అంటే ఒకళ్ళని బ్లేమ్ చేయకుండా మనం ఎక్స్ప్రెస్ చేయాలి, అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తూ మనం ఎక్స్ప్రెషన్ అనేది చేయకూడదు. నాకు ఇది బాధ వచ్చింది తెలుసా, నువ్వు అప్పుడు అట్లా అన్నావు అందుకే నాకు ఈ బాధ వచ్చింది, అవసరమే లేదు, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏంటో ఇట్లాంటి విషయాల్లో నాకు కొంచెం బాధగా ఉంటుంది, కొంచెం నేను సెన్సిటివ్, నాకు కొంచెం బాధగా ఉంటుంది, అది నిజంగా అదేదో వాడాలి కదా అక్కడ ఇమోషనల్గా డ్రామా పనికొస్తుంది కదా అని సెంటెన్సెస్ వాడడం కాదు. మన బంధాల్ని మనం ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నామో మనకి ప్రతి ఒక్క మనిషికి ఆ మాత్రం విచక్షణ జ్ఞానం అందరికీ ఉంది, ఆ మాత్రం అందరికీ తెలుసు. సో వీ హ్యావ్ టు ఫాలో దోస్ స్టెప్స్. ఇప్పుడు దేవుడికి పూజ చేయాలి అంటే పద్ధతి ప్రకారం ఎంత చక్కగా మనం వెళ్తాం, అలాగే ఒక బంధాన్ని నిలబెట్టాలి అంటే అంతే పద్ధతిగా మనం ఉండాలి. మనం అలా పద్ధతిగా నిజాయితీగా ఎప్పుడైతే ఉంటామో అవతల వాళ్ళు ఎంత ఎంత వర్స్ట్ ఫెలోస్ అయినా కానీ, ఎంత వర్స్ట్ మనుషులే కానీ, వాళ్ళు ఆటోమేటిక్గా రిపేర్ అయిపోతారు. యూ నీడ్ టు డూ దట్, లెర్న్ టు లిసన్. మన పార్ట్నర్స్ ఏం చెప్తున్నారో మనం వినాలి ఫస్ట్, అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో, ఏ సిచ్యువేషన్ చెప్తున్నారో వినేసి, మనం వాళ్ళు ఏదో కోపంగా ఏదో అన్నారు కదా అని మన మనసుకు పెట్టుకొని, మనం అది పెట్టుకొని, మన నెక్స్ట్ టైం మనం రివెంజ్ మోడ్లోకి వెళ్ళామనుకోండి, దానిలో లాభం ఉండదు. ఎందుకంటే పర్పెట్రేటర్ విక్టిమ్ లైఫ్ ఉన్నప్పుడు పర్పెట్రేటర్ లైఫ్ కూడా ఉంటుంది. ఒక 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 ఒకసారి ఆర్గ్యుమెంట్లో ఒకళ్ళు పడుతుంటారు, ఇంకోసారి ఆర్గ్యుమెంట్లో ఇంకోళ్ళు పడుతుంటారు, ఇలా ఒకళ్ళు ఒకళ్ళు పడుతూనే ఉంటారు. దట్ ఈస్ నాట్ ద గోల్, రైట్? అది గోల్ కానే కాదు. మన గోల్ ఏంటి, ఈ బంధాన్ని నాన్ డిఫెన్సివ్గా, ఓపెన్తో, నాన్ డిఫెన్సివ్ వే అంటే డిఫెన్స్ అనేది లేకుండా మనల్ని మాకు ఒక మనల్ని ఆ అడుగోడలు వేసుకొని, నువ్వు ఇలా అన్నావా, నువ్వు ఆ బాణం వేస్తున్నావా, నేను ఈ బాణం వేస్తానని కాకుండా డిఫెన్సివ్ లేకుండా నాన్ డిఫెన్సివ్ వేలో మనం ఎప్పుడైతే తీసుకెళ్తామో అప్పుడు అద్భుతంగా ఉంటుంది. మన పెయిన్ బాడీ ఏదైతే ఉందో, మన ప్రతి మనిషిలో ఒక పెయిన్ అనేది ఉంటుంది, ఎక్కడి నుంచో ఏదో వస్తుంది, అందుకే గొడవలు వచ్చాయి. పెయిన్ లేకపోతే గొడవలు రావు కదా, పెయిన్ ఉంది కాబట్టే గొడవ వచ్చింది. పెయిన్ ఎంత డీప్గా ఉంటుందో గొడవ కూడా అంత పెద్దగా ఉంటుంది, అంత అంత ఇదిగా ఉంటుంది. ఓకే, ఆ పెయిన్ బాడీ ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అయ్యి మన మైండ్ ఎప్పుడైతే ఈ మెంటల్ పొజిషన్స్ నుంచి నేను భర్తని, నేను భార్యని, నేను నాకు సమాజంలో నేను ఇది నేను అది, ఓకే, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం తీసేస్తామో ఆ పార్ట్నర్ కూడా అదే విషయంగా అలాంటివన్నీ తీసి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఒకటి పాయింట్ తీసేసి వెళ్ళిపోయారంటే ఆ బంధం అద్భుతంగా మారుతుంది. ఈ కండిషన్స్ నుంచి, ఈ మెంటల్ పొజిషన్స్ నుంచి, ఇవన్నీ జడ్జ్మెంట్స్ నుంచి, ఈ బ్లేమింగ్ గేమ్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో అన్ని క్లియర్ అయిపోతాయి. ఆల్వేస్ రిమెంబర్, ఒక్క విషయం మనం ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి, ఈగోకి ప్రాబ్లమ్స్ కావాలి, ఈగోకి ఎప్పుడు కూడా గొడవ పడాలనే ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ చేయాలనే ఉంటుంది ఎనిమీస్తోని, మనకి మన శత్రువులకి, అంటే ప్రతి మనిషి శత్రువే ఈగోకి, ప్రతి బంధం మన క్లోజ్గా ఉన్న ప్రతి బంధం శత్రువే, ఎవరైతే మన మనసుకి చాలా క్లోజ్గా ఉంటారో వాళ్ళతోనే కొట్లాడాలంటుంది ఈగో. మనసుకి దూరంగా ఉన్న వాళ్ళతో ఏ కొట్లాట ఉండదు, ఏ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళు ఉంటే ఎంత లేకపోతే ఎంత, మన మనసుకు క్లోజ్గా లేరు కదా, దే నాట్ క్లోజ్ టు హార్ట్, వి డోంట్ ఫీల్ ఎనీథింగ్. ఎవరైతే మనసుకి క్లోజ్గా ఉంటారో వాళ్ళతో బాగా కొట్లాడాలనిపిస్తుంది, ఎందుకంటే మన ఇన్సెక్యూరిటీస్, మన పెయిన్స్ అని, మన బాధలన్నీ వాళ్ళని ఎత్తిమీద వేస్తూ ఉంటాం కాబట్టి మనకు ఒకళ్ళు కావాలి ఈగో. సో స్ట్రెంగ్త్ అని ఏంటంటే ఆ సపరేషన్ అనేది స్ట్రెంగ్త్ అని, నువ్వు ఇది నువ్వో ఇది నేను అన్న సపరేషన్ కావాలి. ఆ సపరేషన్ కోసమనే ఆ ఈగో బాడీ ఎప్పుడు కూడా గొడవ పడుతూనే ఉంటుంది. ఇట్ విల్, అది మనకి అలాగే ట్రిగర్ చేస్తుంది, గొడవ పడ్డానికే ట్రిగర్ చేస్తుంది. గొడవ పట్టకపోతే, ఈరోజు గొడవ పడలేదు, చాలా ప్రేమగా ఉన్నామంటే ఈగో చాలా హర్ట్ అయిపోతుంది. ఈగో అంటే కండిషన్డ్ మైండ్. నేను ఇంత కండిషన్స్ ఇంత ఇది పెడితే, బంధం అనేది నేను ఆల్రెడీ చెప్పాను, బంధం అనేది బంధించినట్టు ఉండకూడదు, అదొక అద్భుతమైన బంధంగా, అంటే పందిరికి మల్లె తీగకి ఎలాంటి కనెక్షన్ ఉందో అలా ఉండాలి. ఇన్ దిస్ వే మనం స్టిల్ స్పేస్ నుంచి, మనం ఒక ఒక స్థిరత్వం నుంచి, ఒక ప్యూర్ అవేర్నెస్, ప్యూర్ ఎరుక నుంచి ఎప్పుడైతే మనం ఆ నోయింగ్ నుంచి సైలెంట్గా, అంటే మౌనంగా, ఒక సాక్షిగా
మనం ప్రతి విషయాన్ని మనలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉంటామో అది ఎప్పుడు కూడా ఆ మన లోపల ఎన్ని పెయిన్ ఉన్నా ఎంత బాధ ఉన్నా ఎంత దుఃఖం ఉన్నా దానికి అతీతంగా తీసుకెళ్తుంది. ఇట్ టేక్స్ యూ బియాండ్ యువర్ పెయిన్ బాడీ. ఓకే, ఆ పెయిన్ని కూడా ఆ బాధని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసే కెపాసిటీ ఉంటుంది. బికాస్ ఇట్ యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్. మనం ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఆ ప్రతి ఒక్క విషయం ట్రాన్స్ఫార్మ్ కూడా అవుతుంది. మనకు ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం రావాలి. ఏది ఎలా ఉందో అలాగే యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఈ మూమెంట్ నుంచి మనం ముందుకెళ్ళాలి. ఎవ్రీ టైం యూ మీట్ మన పార్ట్నర్స్ని మనం ఎప్పుడైతే ఫస్ట్ కలుస్తామో, ఎప్పుడు కలిస్తే రోజుకు ఒకసారి కలిసినా మన పార్ట్నర్షిప్ పూట కలిసే ఉంటాం అనుకోండి, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ ఏ పూట కలిస్తే ఆ పూట ఇట్ షుడ్ బి అ ఫ్రెష్ కన్వర్జేషన్. పాత కన్వర్జేషన్ కంటిన్యూ అవ్వకూడదు. ఈ మూమెంట్ నుంచే కన్వర్జేషన్ వెళ్ళాలి. వాళ్ళ పాత మాట్లాడితే కూడా పాతది ఎందుకులే, ఇప్పుడు ఈ మూమెంట్ మాట్లాడదాం, ఈ పూట నీతో మాట్లాడాలనిపించింది, ఏమీ లేకుండా మాట్లాడాలనిపించింది అని ఒకసారి మాట్లాడండి. ఆటోమేటిక్గా చూడండి ఇంత డిఫరెన్స్ వస్తుంది. మనం అట్లీస్ట్ ట్రై చేస్తున్నామా లేదా, ఒక బంధం రిపేర్ అవ్వాలి అంటే ఆ బంధం రిపేర్ అవ్వడానికి మనం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా లేదా, కండిషన్స్ లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా, ఎటువంటి డిమాండ్స్ లేకుండా, ఎటువంటి జడ్జ్మెంట్స్ లేకుండా, ఎటువంటి బ్లేమ్స్ లేకుండా మనం ఒక నిజాయితీగా ఒక పాయింట్ వేసామా లేదా. వాళ్ళు ఏ బాధల్లో ఉన్నారో, అవతల వాళ్ళు ఏ బాధల్లో ఉన్నారో, ఏ బాధలోంచి ఈ పాయింట్ చెప్తున్నారు, నేను ఆల్రెడీ ఇంత బాధలోంచి నేను ఈ పాయింట్ చెప్తున్నాను అంటే వాళ్ళు కూడా ఆ పాయింట్ అంటున్నారంటే వాళ్ళకి ఎంత బాధ వచ్చిందో. నేను బాధపడి లాభం ఏంటి? అవతల వాళ్ళ బాధే అర్థం కాకపోతే నా బాధే ఇంపార్టెంటా? అవతల వాళ్ళ బాధ ఇంపార్టెంట్ కాదా? సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్స్. అందుకనే రిలేషన్షిప్ని, ఒక బంధాన్ని, ఒక భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ బంధాన్ని ఎప్పుడైతే అది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్, అదొక సాధన అని అంతే భక్తిగా అంతే శ్రద్ధగా ఎప్పుడైతే తీసుకెళ్తారో ఆ బంధం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి తర్వాత నెక్స్ట్ జనరేషన్ పిల్లలు పుట్టినా ఒక కంప్లీషన్లోంచి పుడతారు, ఇన్కంప్లీషన్స్లోంచి పుట్టరు. డిఎన్ఏకి ఒక కంప్లీషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కంప్లీట్గా వెళ్తుంది, ఒక కంప్లీషన్, ఒక హోల్నెస్, ఓకే, ఇవన్నిటితో వెళ్తుంది. అందుకే ఆల్వేస్ ట్రై టు ఎట్ ద పాయింట్ ఏంటి, మన అడిక్షన్స్ నుంచి ఏంటి, మన రిలేషన్షిప్స్లో ఈ డ్రామాలన్నీ జరుగుతున్నప్పుడు మన అడిక్షన్స్ ఏంటి, అడిక్షన్స్ ఏ బాధ నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, దీన్ని ఎలా చేయాలి, దీని ఒక సాధన లాగా నేను ఎలా ఈ బంధాన్ని ఒక చక్కటి ఆధ్యాత్మిక సాధన లాగా నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక ఈ రోజు నేను నా బంధం ఇంకా బాగాలి, నిన్నటి కంటే ఈ రోజు నా బంధం బాగుండాలి ఈ మనిషితోని, ఈ రోజు కంటే రేపు ఇంకా బాగుండాలి, వాళ్ళ కోసం నేను ఈరోజు ఏం చెయ్యాలి, ఓకే, ఈరోజు ఏమన్నా స్పెషల్గా చేస్తాను అని అనుకోవాలి. ఎప్పుడైనా ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో ఆ బంధం ఆటోమేటిక్గా బాగుంటుంది. ఓకే, ఇట్ ఈస్ అ సింపుల్ థింగ్స్. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎన్నో మార్పులు తెచ్చుకోవచ్చు. సో ఆల్వేస్ సీ టు ఇట్ మనకు బంధాలు రిపేర్ చేయాలి. మన బంధాల్ని మనం బాగా చూసుకోవాలంటే మనకి ఏ సైకాలజిస్ట్ అక్కర్లేదు, ఏ థెరపిస్ట్ అక్కర్లేదు, ఏ హీలర్ ఏ కౌన్సిలర్ అక్కర్లేదు. మనకు నిజంగా నిజాయితీ అంటూ ఉంటే, మన లోపల ఆ బంధాన్ని మార్చుకోవాలి అని మనసా వాచా కర్మేణ ఒక నిజాయితీ అంటూ మనకు వచ్చింది, ఒక రియలైజేషన్ వచ్చిందంటే మనకే తెలిసి ఏం చేయాలి. లైఫ్ అడుగు అడుగున ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటుంది. వి హ్యావ్ టు జస్ట్ వాక్ అలాట్. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు ఈ టాపిక్లో నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ టాపిక్లో ఇంకేమైనా డౌట్స్ ఏదైనా ఉంటే మాత్రం ప్లీజ్ మీరు కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ వచ్చు, ఐ విల్ బి రెస్పాండింగ్. అండ్ టుమారో అగైన్ విత్ అ ఫ్రెష్ టాపిక్, మళ్ళీ 9:00కి మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.